ಮಹಾಲಕ್ಷ್ಮೀ ವಿಶ್ವ ಸೌಭಾಗ್ಯದಾಯಿನಿ ಪಾಹಿ ಮಾಂ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಿ ಪ್ರಸನ್ನ ಮಮ ಸರ್ವದಾ. పార్వతి తల్లి పిల్ల, తల్లి తండ్రి నేనే అయిపించాను. అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, ఇది కుదిరితే అమ్మాయి సుఖపడుతుంది. పెళ్ళైన తర్వాత అమ్మాయిని అల్లుని తీసుకుని మీ కొండకు వస్తాం. పెళ్లి చూపులకే పార్వతమ్మ లక్ష్మీదేవలా మెరిసిపోతుంది, ఇక పెళ్లి పేట మీద ఇంకెలా మెరిసిపోతుందో. అరే ఇంకా రెడీ కాలేదా? పెళ్లి వారు వచ్చే టైం అయింది, త్వరగా కనివ్వండి. రొట్టి లేకపోతే దిక్కు తగులుతుందమ్మా. అయ్యగారు, ఏ మేనేజర్? పెళ్లివారు వచ్చారా? పెళ్లివారు రాలేదండి, స్టేషన్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి పెళ్లి కొడుకు దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? నా కూతురు ఆ శ్రీధర్కు నచ్చలేదా? ఈడియట్. ఈ ప్రభాకర్ రావుతో సంబంధం కలుపుకోవాలంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఎందుకు నచ్చలేదని కారణం రాశారా? కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్న మూర్ఖుడు. మీలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి. ఎందుకమ్మా బాధపడతావు? బాధపడాల్సింది వాడు. దీన్ని తలదన్య సంబంధం ఇంకొకటి తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు వాళ్ళు మీరు? నా పేరు శంకర్ రావు అండి. ప్రభాకర్ గారి కంపెనీలో నన్ను అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసి
అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించారు. ఉద్యోగ విషయం అయితే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ మేనేజర్ గారు కనపడాలి కాని ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు? నాకు ఉద్యోగం వచ్చిన ఈ శుభ సందర్భంలో ప్రభాకర్ రావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం అని. అలాగా బాబు. నమస్కారం అండి. నమస్కారం. ఎంత రోజు చదువుకున్నావు బాయ్? ఎంఏ అండి, గోల్డ్ మెడలిస్ట్. తల్లిదండ్రులు ఉన్నారా? లేదండి, ట్యూషన్ చెప్పుకుని నన్ను నేను పోషించుకున్నాను. వెరీ గుడ్. స్వయం కృషి మీద పైకి వచ్చావన్నమాట. పెళ్ళి అయిందా? లేదండి. అమ్మాయి నాతో ఆడలేకపోతున్నారండి. హలో. హలో, గుడ్ మార్నింగ్. సారీ అండి, ఆఫీస్ పని మీద నాన్నగారితో మాట్లాడాలని వచ్చాను. లేదండి, ఆయన మార్నింగ్ జాగింగ్కి వెళ్ళారు. అయితే వారు వచ్చిందా మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు చిన్న సాయం చేస్తారా? ఏంటండి? మార్నింగ్ నుంచి మీరు ఆల్రెడీ చేస్తున్నారు. నాతో ఒక్క గేమ్ ఆడండి ప్లీజ్. నేనా అండి? నేనే ఏంటి, ఆ రోజు మా డాడీతో చెప్పారు కదా మీరు పెద్ద ఛాంపియన్ అని. ఆల్రైట్, ఆ రాకెట్ తీసుకోండి. థ్యాంక్ యూ. సారీ అండి, వెరీ సారీ. డెబ్బై తగలేదు కదా. Thank you.
పదవులు చూసే ప్రేమల పదవులలోనే ఈ పదవులు చూసే గసిన సొగసుల గుమ గుమలు మన ఇద్దరిలో వయసావిరులైతన వేసి మల్లెలను మది పల్లవిగా మన మల్లుకునే శుతి చేసే హలో, శంకర్రావు గారు ఉన్నారా? లేరమ్మా, ఆయన రాలేదమ్మా. ఆయనకు ఒంట్లో బాగాలేదట్టమ్మా. ఒంట్లో బాగాలేదా? అదే, సరే, థ్యాంక్ యూ. హలో మీరా? ఏమిటారా వచ్చారు? రండి. అదేంటండి, మీరు రండి పండి మాట్లాడుతున్నారు. సరే, మర్చిపోయాను. ఆఫీస్ ఫోన్ చేశానండి, మీకు ఒంట్లో బాగాలేదని తెలిసింది. జ్వరం, వెంటనే పరిగెత్తి వచ్చేసాను. చాలా థ్యాంక్స్. డాక్టర్ని చూసారా? డాక్టర్ని చూడాల్సింది అర్జెంట్ ఏం లేదు. అలా అనకండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకున్నాను. అక్కర్లేదు. చూడు, ఈ జ్వరాలకి మనం మందులు ఇచ్చి మర్యాద చేసామనుకో, ఇక్కడే పర్మనెంట్ గెస్ట్ లో తిష్ట వేసుకుంటుంటా. అదే మనం ఏ లంకడం చేసి మర్యాద చేసామనుకో, బాబోయ్ ఇక్కడ ఉంటే ఆహారం కూడా దొరకదని పారిపోతుంది. పర్వాలేదే, మీరు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా హాస్యాలు చేస్తున్నారు. వేరే హాస్యాలు రావు. చూడు భారతి, నువ్వు ఇక్కడ రావటం నాకు చాలా సంతోషమే, కానీ ఎవరైనా చూస్తే చూస్తే చూడండి. అది కాదు, ఎంతైనా నువ్వు యజమాని కూతురు కదా, ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారేమోనని. చూడండి, నా మనసుకు నచ్చిన పనులు నేను చేస్తాను, దాని గురించి అనవసరంగా ఎవరైనా కమెంట్ చేస్తే ఐ డోంట్ కేర్. యు డోంట్ కేర్, బట్ ఐ డు కేర్, యు సీ. ప్లీజ్, నిజంగా నేను ఇక్కడికి వచ్చింది రెండు పనుల మీద. రెండు పనులు? ఒక పనికే చేస్తుంటే సీరియస్ గా మాట్లాడండి. వెరీ సీరియస్, సారీ. yes, నంబర్ 1, మీ ఆరోగ్యం ఎలా ఉందని చూడడానికి వచ్చాను. నా ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం లేదు, మామూలు జ్వరం, రేపు ఎల్లుండి తగ్గిపోతుంది. రెండోది మన పెళ్లి విషయం. పార్వతి. అవునండి, ఏ అర్హతలు ఉన్న వ్యక్తి నా భర్తగా కావాలని నేను కోరుకున్నాను. అవన్నీ ఆ భగవంతుని మీలోనే చూపించండి. పార్వతి, ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నారు? నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నాకు ఎలా తెలిసిందనే, ఈ శంకర్ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి మీ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాను. అది కాదు నాన్న. ఏది కాదు? సారీ సార్. నో, మీ ఇద్దరిని క్షమించను, నేను వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. ఇక మీదట నన్ను సార్ అని పిలవకు, మామయ్య అని పిలువు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్మతానశ్రైవం నోటిభక్తే దదాదం మహాగణాధిపతయే నమః సర్వోపచారపూజాయం సమర్పయామే. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రాణి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ మహోత్తస్తు మహోత్తస్తితి భవంతో మహాంతో న గృహంతో. నిజానికి ఎంతో అదృష్టం ఉంటుంది, నీ ఎంత చదువు సంస్కారం ఉన్న యువతని నా జీవిత భాగస్వామిగా పొందగలిగారు. నేను అలాగే అనుకున్నాను. థ్యాంక్స్.
నువ్వు గొప్పగా చెప్పుకోగలిగే కానుకలు నేనే ఇవ్వలేకపోయినా నేను అపురూపంగా చూసుకుంటున్న ఈ చెడు కానుకను నీకు బహుమానంగా ఇస్తున్నాను. నా కోసం చేయించారా? లేదు పార్వతి, మా అమ్మ పోతూ పోతూ నాకు ఇచ్చిన ఆభరణం అది. తన కోడలు మెళ్ళలో తనే స్వయంగా వేయాలనుకున్న లాకెట్టిది. నేను పేదరికంలో పస్తులుండే రోజుల్లో కూడా దాన్ని నమ్మలేదు. ఆ లాకెట్ను చూసినప్పుడల్లా స్వర్గంలో ఉన్న మా అమ్మ గుర్తుకొస్తుంది, నా బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ లాకెట్కి ఇంత పవిత్రత ఉన్నప్పుడు పెళ్లి పందిరిలో తాళి పుట్టుకు బదులు దీన్ని నా మెడలో వేసి ఉండాల్సింది. ఇప్పుడు వేస్తున్నాగా? ఎవడేమండి ఒక మాట, ఎక్కడ బయలుదేరుతున్నారు? అరే నీతో చెప్పలేదు కదా, నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ లో వస్తున్నాడు, స్టేషన్ బిల్ రిసీవ్ చేసుకోవాలి. స్టేషన్ కార్ పంపించొచ్చు, ఒక్క నిమిషం కూర్చొని మాట్లాడు. కాదు, వాడు నా కేవలం స్నేహితుడే కాదు, ఇవాళ నేను ఒక మనిషిగా నిలబడగలిగానంటే వాడే కారణం. వాడు నా దేవుడితో సమానం. అంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. ఓ ఎస్, అంత గొప్ప ఫ్రెండ్ ఎవరో నేను చూడచ్చా? ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వాడు ఎలాగో మన పెళ్లి రాలేదు కదా, నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది. వెళ్ళే ముందు ఒక శుభవార్త ఇటు రండి. నీకు అడుపులు కావాలా మోపిల్లాడు కావాలా? ఇద్దరు కావాలి. ఇద్దరు అంటే ట్విన్స్? కావాలి పిల్లలు. ఓకే, లెట్ అస్ సెలబ్రేట్. హలో శ్రీధర్, హౌ డు యు డు? వాట్ మ్యాన్? ఏంటి ఏంటి లేట్? ఐ యామ్ సారీ, ఐ యామ్ లేట్. యు ఆర్ ఆల్వేస్ లేట్ యార్. ఏం చేయమంటారా, మా శ్రీమతి గారు చీర సింగారించుకుని వచ్చేసరికి వెళ్ళింది. నీ తెలియదు ఏముంది, ఆడవాళ్ళు మామూలే కదా. కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్న మూర్ఖుడు. నీలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి. నీకు పెళ్ళింది కదా, స్నేహం అంటే ఎలాగే ఉంటుందిరా? నా ప్రాణ స్నేహితుడు అయ్యండి, నా పెళ్లికి రాకపోగా నాకు పెళ్ళింది లేదో నీకు డౌట్ అనమాట. ఇట్స్ ఓకే, దిస్ మై వైఫ్ మిస్సెస్ పార్వతి. పార్వతి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పానే, మిస్టర్ శ్రీధర్. వాట్స్ రాంగ్ విత్ యూ? జస్ట్ స్టాండింగ్ లైక్. ఇప్పుడు మీరు చెప్పిన దేవుడు లాంటి ఫోన్ పార్వతి. మీ దృష్టిలో కావాలంటే దేవుడు కావచ్చు, కానీ నా దృష్టిలో ఇతను ఒక దుర్మార్గుడు. పార్వతి, వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఇతని గురించి? నేను వస్తానండి. పార్వతి, పార్వతి, నువ్వు ఎంత పిలిచినా వాడు అగదరా. ఏ, నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ పార్వతేనని నాకు తెలీదు, నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఈ పార్వతేనని నీకు తెలీదు. అంటే పార్వతి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? అవును, మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా నాన్న వాళ్ళ నాన్న అనుకున్నారు. మరి పార్వతి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? మా నాన్న ఈ సంబంధం కుదర్చడానికి ముందే నేను మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందుకే పార్వతి నాకు ఇష్టం లేదని చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఆ కారణం చెప్పనే పార్వతి నా మీద కోపంగా వెళ్ళిపోయింది. ఎనివే, పార్వతి నువ్వు పెళ్లి చేసుకుంటున్నా చాలా హ్యాపీగా ఉంది. తో లేట్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే నువ్వు మా మ్యారేజ్కి ఎలా రాలేదు, ఇవాళ మా మ్యారేజ్ డే, నువ్వు నీ కుటుంబంతో తప్పనిసరిగా వస్తున్నావు. శంకర్, నా ముఖం చూడటానికి కూడా ఆశించుకునే పార్వతి ఇంటికి నేను రావటం ఏపాటి సౌకర్యంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఓకే, ఆలోచించా, నిర్ణయించాం. యు ఆర్ కమింగ్ వితౌట్ ఫెయిల్. ఓకే ఓకే, ఐ విల్ బి ఎక్స్పెక్టింగ్ యూ. నువ్వు కోరితే ఏమైనా చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో డాక్టర్. హలో దయానిధి, మై సన్ ఇన్ లా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డాక్టర్ కులాసా? డాక్టర్ కులాసాగా లేకపోతే ఎలా సార్? సార్ మీకు ఫోన్ సార్, చాలా అర్జెంట్ అట. సారీ. హలో శంకర్ హియర్. శ్రీధర్ యాక్సిడెంట్? ఐ గాడ్, ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
ఓకే నేను బెల్లారు వస్తాను. మరది నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందట, నేను అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడా ఇప్పుడేనా వెళ్తారంటే అవతల పార్టీ జరుగుతుంటే. ఐ నో ఇట్స్ బ్యాడ్ మేనర్స్ బట్ ప్లీజ్ ఎలాగైనా మేనేజ్ చేయాలి. మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతుందా? అవతల పార్టీకి వచ్చిన వాళ్ళందరూ అయిన వాళ్ళు ఆత్మీయులు, ఆస్తి పరులండి. అవతల చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుందిగా నా మిత్రుడిన సంగతి మర్చిపోకు. ఆయన నా దృష్టిలో దేవుడు, కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు, మోసగాడు. చూడండి, అతను మీ ఫ్రెండ్ అని చెప్పుకోవడం మీకు కాదు, నా కౌమారం. ప్లీజ్ లెట్ అస్ డ్రాప్ దిస్ మ్యాటర్, రండి. పార్వతి నా మాట విను, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం చాలా ముఖ్యం. నాకంటే ముఖ్యమా? అతను నాకంటే మీకు ఎక్కువ? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు సమస్య, ఆయన నా జీవితానికి వెలిగించిన మహానుభావుడు. నేను మీ జీవితం పంచుకున్న భార్యను, అతని మీద ఉన్న ప్రేమలో గౌరవంలో సగమైనా నా మీద ఉంటే నా మాట విని పార్టీకి నడవండి. పార్వతి నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం ఉన్నా లేకపోయినా మీ అర్థానికిగా మిమ్మల్ని అడిగే హక్కు నాకుందండి. ఆలోచించుకోండి, పార్టీకి వస్తారా హాస్పిటల్కి వెళ్తారా? సారీ, హాస్పిటల్కి వెళ్ళకపోతే ఒక నిండు ప్రాణం బలైపోతుంది. వెళ్ళగదా. వివాహ బంధానికి కంటే స్నేహ బంధానికే విలువిచ్చే మీ పద్ధతులు నాకే నచ్చటం లేదండి. వాడు ఎంత మోసగాడని, వాడు ఎంత దుర్మార్గుడని నేను వద్దు అతని వాదిస్తున్నా, మీరు ఇంకా అట్టే మొక్కుతున్నారంటే మీకు నా మీద ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉందో అర్థం అవుతూనే ఉందండి. అర్థం చేసుకున్నారు కాబట్టి ఆలోచపడుతున్నానండి. మిమ్మల్ని కోరి కోరి కట్టుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను. మీ ఫ్రెండ్ తర్వాత స్థానానికి నన్ను నెట్టి వేసినప్పుడు ఇంత హోదా ఇంత ఆస్తి ఉన్న నేను ఆ రెండో స్థానంలో ఉండలేనండి. నేను ఆ రెండో స్థానంలో ఉండలేను. నా మాట వినే భర్త దొరకాలని నాకన్నా చిన్న అంతస్తులో ఉన్న మిమ్మల్ని భర్తగా ఎంచుకున్నాను. మా దగ్గర చేతులు కట్టుకుని పనిచేసే ఉద్యోగస్తుడికి నా చేయి అందిస్తే నన్ను ప్రేమించడమే తన ఉద్యోగంగా భావిస్తాడని, కనీసం కృతజ్ఞత కోసమైనా నన్ను ప్రేమిస్తానని ఆశించాను. కానీ మీరు మా దగ్గర ఉద్యోగం చేయడానికే పనికి వస్తారు, కానీ నా జీవితం పంచుకోవడానికి పనికిరని నాకు ఇప్పుడు అర్థమైందండి. పార్వతి పార్వతి, ఇంత చిన్న విషయానికి తగ్గింపులు చేసుకుందాం అనుకున్నా? చిన్న విషయమా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని ప్రశ్న వేసినప్పుడు లేదు అన్న రెండు అక్షరాల మాట నాకే కాదండి, భర్త ప్రేమను కోరే ఏ ఆడదానికైనా నరకాన్ని సృష్టిస్తుంది. చాయిస్ మీకే వదిలేస్తాను. మీకు వాడు కావాలో నేను కావాలో మీరే తెలుసుకోండి. భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఏమండి ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ భార్య ఉండలేను. ఆల్రైట్, అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దిన నా మిత్రుడే నాకు ఎక్కువ. అతను బ్రతకాలి, అతను బ్రతికే నాలాంటి వాళ్ళు వంద మంది బ్రతుకుతారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. మీరు ప్రేమపూర్వకంగా వేసిన ఈ ముష్టి మూడు తలల బంగారం లాకెట్ మాత్రం లాకేందుకు? మీకు ఇంకో ఉద్యోగం దొరికేంత వరకు మీకింత తిండి పెట్టడానికైనా ఇది పనికి వస్తుంది. మీ అపురూపమైన ఆశని మీరే ఉంచుకోండి. మరొకటి, నీకు భాగ్యం విలువ తెలిసే తప్ప సౌభాగ్యం విలువ తెలియదు. నువ్వు ఇప్పుడు తెంచి పారేసింది బంగారపు గొలుసును కాదు, నా మనసు. నువ్వు నా మనసును తుంచేశావు, నా ప్రేమను చంపేశావు, నా ఆరాధనను తుంచి పారేశావు. నేనేమిటో నా విలువేమిటో నా అవసరం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాతే మళ్ళీ నేను కలుస్తాను. ఓకే, గుడ్ బాయ్. ఏమండి శ్రీధర్కి ఎలా ఉంది? తలకి గట్టి దెబ్బ తగిలి డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తున్నారు.
వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లోనే చనిపోయారా? మై గాడ్. ఏమిటో ఆ దేవుడు ఆడే నాటకం ఎవరికీ అర్థం కాదు. మీ ఇంటికి పార్టీకని బయలుదేరటం ఏమిటి? దారిలో ఆ కారు లారీకి గుద్దుకోవటం ఏమిటి? వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోవటం ఏమిటి? ఒకవేళ శ్రీధరికి జరగకపోవడం ఏదైనా జరిగితే మొత్తం ఆస్తి అంతా అతని దాయాదులకే చెందుతుంది తప్ప శ్రీధర్ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలలేదు బాబు. డాక్టర్, శ్రీధర్కి ఎలా ఉంది? తలకి చాలా బలమైన గాయాలు తగిలియండి. వెంటనే ఆపరేషన్ చేస్తే తప్ప మేము ఇప్పుడేం చెప్పలేము. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దయానిధి గారు రావాలి. కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమైన మిత్రులు ప్రభాకర్ రావు గారి పార్టీకి వెళ్ళారు. హలో, సారీ టు డిస్టర్బ్ యూ, అక్కడ డాక్టర్ దయానిధి గారు ఉన్నారే, ఒకసారి టెలిఫోన్ దగ్గర పిలువు. అదే, ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు, పిలవడానికి వీలు పడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఏదో చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానిధి గారు ఆపరేషన్ చేస్తే అప్పుడు బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు, ప్లీజ్ వెంటనే పంపి. అది ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు, పిలవడానికి వీలు పడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఏదో చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానిధి గారు ఆపరేషన్ చేస్తే అప్పుడు బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు, ప్లీజ్ వెంటనే పంపించు. చూడండి, మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన చాలక మా ఇంటికి వచ్చిన గెస్టులను కూడా లాక్కెళ్ళి నన్ను ఇంకా ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారా? ఐ కాంట్ ఆల్రెడీ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. పార్వతి, మైండ్ యూ, పార్టీలు అభిమానాలు అవమానాలు అంటూ మాట్లాడడానికి సమయం కాదు. డాక్టర్ దయానిధి గారిని పంపిస్తావలేరా? పంపిస్తావలేరా? మీ ఫ్రెండ్స్ మీకు ఎంత ముఖ్యమో నా ఫ్రెండ్స్ నాకు అంతే ముఖ్యం. మీరు ఆయన పిలవాలి, మళ్ళీ ఫోన్ చేయకండి. మీ బాధ నేను అర్థం చేసుకున్నాను డాక్టర్ దయానిధి గారు, నేనే స్వయంగా విడి తీసుకొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. చాలా కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి. నేను లాభ నష్టాలు చూడడానికి కాదు, మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను. నేను ఆశించిన మంచి జరగకపోగా నీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచాను. బై బై మిస్టర్ చలపతిరావు గారు, మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాంటిదేమి మేడం? లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడువుల్లోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పోలీసులు పొరపాటు పెట్టారు మేడం. పోలీసులు పొరపడితే ఆ కల్తీ మందులు తిన్న 10 మంది పేషెంట్లు పొరపాటునే చనిపోయారంటారా? ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లనేషన్ మిస్టర్ చలపతిరావు. ఏం మాట్లాడరే, ప్రాణాలు కాపాడవలసిన మందుల్లో కల్తీ చేయడం అనేది చిచే దేవుడి దృష్టిలో పాపం, చట్టం దృష్టిలో నేరం అండి.
పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం మనం వ్యాపారస్తులు కావండి హంతకులు. ఐఎమ్ సారీ మేడం. యూ షుడ్ బి అషామ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పడిపోయింది, 10 మంది ప్రాణాలు పోయింది. ఈ కేసు ఏదో విధంగా మాఫ్ చేస్తాను మేడం. నోమైంది, మాఫ్ చేస్తారక్క. మిమ్మల్ని తప్పకుండా చట్టం నిలబెట్టి శిక్ష వేయిస్తాను. అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు. మిమ్మల్ని క్షమించి మీ పాపంలో నేను పాలు పంచుకోలేను. నేను అంతకుని కాదు మేడం. షట్ అప్. ఒకడు ఒకడు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తే నీకు హంతకుడవుతాడా? ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థపరుడు హంతకుడే. చూడండి, ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సర్. యూ క్యాన్ గో, గెట్ అవుట్. ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్క్యూజ్. మీరు ఆవేశపడకండి మేడం, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. అది కాదండి, నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను? వస్తాను. ఏంటండి మీ సంగతి? ఎంఎస్ రెడ్డి గారు ఏమిటన్నారు? మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట. 3 నెలలుగా 100 మంది వర్కర్స్ కి మీరు జీతం ఇవ్వలేదంట, ఎందుకని? ఏంటన్నారు? బోనసులు కిందటి నెలలోనే ఇచ్చేశాం మేడం. ఇస్తానని వారితో చెప్పారు, ఇచ్చారు నాతో చెప్తున్నారు, కానీ డబ్బంతా కాసేసి మీ ఇంట్లో పెట్టారు. అదంతా అబద్ధం. ఏమిటండి అబద్ధం? ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబండాలు ఇస్తే నేను సహించను. చాచాలేండి, గంట క్రితం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి 5 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట. ఎక్కడ నుండి మీకు అంత డబ్బు? మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేశారా? చేయమని నేనే చెప్పాను లేండి. మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా? మరి మోసం చేసి నేనా మీరా? మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరంతా నన్ను మోసం చేశారు. కల్టీ మందులమ్మి నీళ్ళు ప్రాణాలు బలి తీసుకున్న వాడు అక్కడ మోసగాడు. మీకు సిగ్గులేదండి, వర్కర్స్ కడుపులో కొట్టి మీ కడుపు నింపుకున్నారే, మీరు చేసిందండి మోసం. లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన ఆదిగో ఆ కేశవరావు ఒక మోసగాడు. మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇవ్వనన్న వీరొక మోసగాడు. ఇంతమంది మోసగాడనమాట. మీరందరూ చేరి ఈ కంపెనీ జరుగుతున్నారు. ఇక ఒక్క నిమిషం, ఐ జస్ట్ కాన్ జన్ దిస్ కంపెనీ ఎనీ మోర్. ఆల్ ఆఫ్ యూర్ అన్ఫిట్ వర్క్ హియర్. ఐ డిసైడెడ్ టు ఆవిడకి బీపీ ఎక్కువగా ఉంది, ప్రావేశం తెచ్చుకోవడం మంచిది కాదని మీరేమో చెప్పలేకపోయారా? చాలా సార్లు చెప్పాను తులసి, కానీ వర్కర్స్ లో ఏమాత్రం నిజాయితీ లోపించినా ఎవరన్నా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు. డాక్టర్ గారు ఆవిడ కళ్ళు తెరిచారు. ఇంకేం భయం లేదమ్మా. అంత మాటను కదమ్మా, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రాలేదమ్మా, కాలేజీకి వెళ్ళి ఉంటాడు, కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడన్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వెళ్తాడు. అలాగేనమ్మా, నేను దగ్గర నుండి స్వయంగా తీసుకొస్తాను. తులసి గారు మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త జాగ్రత్త. బసవన్న ఆడే పాడే వయసన్న, బసవన్న ఆడే పాడే వయసన్న. జోడు కట్టక జోడు కట్టక చెడు గుడు నాడే వల్లపన్న. నువ్వు నేను పాడుకున్న మత్తు గాథలు చూసి నేర్చుకోవాల కొత్త గంటలు. అక్కడ పచ్చిన పసురాలు, అక్కడ పచ్చిన సర్గాలు, అక్కడ పచ్చిన పసురాలు.
బెల్లూరు దాటాల మన గుమ్మయ్యు గుడురు చేరాల అడే పడే అయ్య కన్న జోరు కట్టక సీమల్లే తపత్త కొత్త కోకలు సాగ పెట్టి చూసుకుంట గుమ్మ చేతులు చక్కెర విందుల కొంగల్లో ఇద్దరి వలపుల గొప్పల్లో చక్కెర విందుల కొంగల్లో ఇద్దరి వలపుల గొప్పల్లో మన సరదాలు సంక్రాంతి ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వడు ఉండడు. ఆహా, అది నేననుకోవాల్సిన మాట మురళి. మన ఇద్దరం జీవితాంతం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఓ యెస్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆకాశం అంత బాగుంటుంది. ఏంటి మురళి కారు ఉమ్మన సాక్షులు ఉందేంటి? హలో డాక్టర్ అంకుల్, ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ మీ కేసులు ఉన్నాయా? ఇదిగో జోకు లేకు, మీ అమ్మగారికి బీపీ ఎక్కువై మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ను చూస్తే గానీ మందులు కూడా వేసుకొని ముందుకెత్తే వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? నిన్న ఆఫీస్కి వెళ్తే ఎన్నిసార్లు చెప్పానమ్మా, వెళ్ళినా ప్రతి చిన్న విషయానికి ఆఫీస్ పుడితే మరీ మరీ చెప్పాను కదా. నీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఉండవురా బాబు. నా ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు. అలా అనుకోమ్మా, మీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉంటుందమ్మా. ఇప్పటికే భగవంతుడు రెండుసార్లు పిలిస్తే నేను రానని ముందుకెత్తాను. మూడోసారి పిలిపొచ్చే లోపల నీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు. ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చిందమ్మా? ముందు నీ ఆరోగ్యం కుదిరిపడి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే కానీ బాగుపడేది కాదు. నేను ఒకవేళ ఏమైనా అయిపోతే అంత మాట అనుకోమ్మా. నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా అమ్మా. గీతని నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉందమ్మా, ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలని. సరే, నా ఆరోగ్యం బాగుంటే నేనే వెళ్ళి చూసేదాన్ని. పెద్దది కాకపోయినా నువ్వు ఇక్కడ తీసుకురా అమ్మాయిని. ఇప్పుడే వెళ్ళి తీసుకురా, వెళ్ళు. అలాగే. మురళి మురళి, ఏంటి మీ అమ్మగారు నీ పెళ్లి విషయంలో పచ్చజెండా ఊపేశారని సంబరపడిపోతున్నట్టున్నావు, కానీ అమ్మాయి విషయంలో చిన్న అబ్జెక్షన్ ఉంది. అబ్జెక్షన్ నీకా మా అమ్మకే? మీ అమ్మగారికే.
ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అది వేసుకుంటుంది కదా, ఐ మీన్ టైట్ ప్యాంట్స్, జీన్స్, ప్యాంట్ లేకుండా అడుక్కోడు తీసి బయట పెట్టదు. లిప్స్టిక్ కూడా బాగా పట్టిస్తుంది కదా, లిప్స్టిక్ లేకుండా పడలేదు అనుకోదు. వెరీ గుడ్, నూటికి 100 రూపాయలు ఈ అమ్మాయి మీ అమ్మగారికి నచ్చదు. ఏంకుల్, ఎందుకని? ఏమిటి, మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. శ్రీ మహాలక్ష్మి మన సాంప్రదాయం అంటే ఎలా సాధ్యం అంకుల్? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ గీతకే శ్రీ మహాలక్ష్మిలా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చేయి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ప్లీజ్, మిస్ గీత గదిలో ఉందండి. గీత గీత పుట్టింటికి ఉందండి. పుట్టింటికే? అచ్చి, అంటే వాళ్ళ సొంతూరు వెళ్ళింది. అవునండి, ఎందుకెళ్ళింది? పురిటికెళ్ళిందండి. మై గాడ్, మళ్ళీ ఎవరండి మీరు? నా దగ్గర కూడా గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుటు నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి? రాణి ఎవరండి? మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్ల పురుడు రావడం ఏంటి, గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? మీ గీత దగ్గర నుండి పురుడుకు వస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడు అవదేమోనండి. ఆ చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి, రావేస్తామండి. అదే త్వరగా అనుకోవడానికి ఏముందండి? ఆ మాయదారి కుక్క పిల్లకు ఇప్పుడే పురుడు రావాలా, గీత వెళ్ళి ఇప్పుడే అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇది మీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు, పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమర్ది గారు తమ్ముడు కూతురికి ఇచ్చారంటే ఇదే న్యాయం అండి? ఇది న్యాయమేనా? ఏం చేయమంటావు అమ్మా, పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి. వచ్చి ఇచ్చేయడమేనా? నా క్వాలిఫికేషన్స్ చూసుకుని మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదమ్మా. మీ హాస్టల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, మీ సీట్ నేను ట్రై చేద్దామని. మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ మేడం, 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 చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పని ఏం లేదు, నేను చూడను. మీరు మరీ అంత పిలవరిచినట్టు మాట్లాడి తెలగండి. అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసమే కదండి. మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదా నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏమిటా ఉద్యోగం? ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి. చూడు మిస్టర్, ఒళ్ళెలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది? ఇదిగో నాకు మీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడ చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో ఆ కానిస్టేబుల్ పిలిపించి నీ కాళ్ళు విరగొట్టిస్తా. కాళ్ళు విరగొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ ఇదిగా పెళ్ళాం, మర్యాద వెళ్ళి కార్లో కూర్చో. ఏంటి పెళ్ళా? అవును, నువ్వు నా పెళ్ళాను, మర్యాద వెళ్ళి కార్లో కూర్చోడాలేరా? అవునండి, 3 మాసాల నుంచి మత్తిపడంతో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా, మరి ఈవిడ ఈ విధంగా రోజు బదాన్ని పట్టాం, ఈవిడ వెంట నేను పట్టాం, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టాం, ఇది నా అద్దరించి అది అయిపోయిందండి. కాదు కాన్స్టేబుల్ గారు, ఏం చెప్పాలంటే అబద్ధం, ఇది నా భర్త కాదు, నేను ఆయన భార్య కాదు, నాకు కూర్చి లేదు, కావాలంటే నా మెళ్ళ మంగళసూత్రం కూడా చూడండి. అవును మంగళం లేదు, ఇది పాయింట్. ఏంటంటే పాయింట్? పాయింట్ పాయింట్, అసలు వాళ్ళ ఒంటి మీద గుడ్డన సంగతి సరిగ్గా తెలియదు పిచ్చోళ్ళకి, ఇక మెళ్ళ మంగళసూత్రం తగ్గింది ఏం తెలుసు చెప్పండి, అందుకే ఆ మంగళసూత్రం తీసి జాగ్రత్త గాడ లాకర్లో పెట్టాను. ఇది పాయింట్. ఏంటంటే పాయింట్ పాయింట్, ఇతను చెప్పారంటే అబద్ధం, నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నాడు, నేను రానన్నాను, అందుకని ప్లేట్ పెరాసినాడు. మిస్టర్ ఎందుకు ప్లేట్ పెరాస్తున్నా? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని పెరాయించాలి, ఎన్ని కప్పులని కడగాలి, 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధకుంటున్నాడు మీకు ఏం తెలుసు? ఇది బయట చెప్పండి బాబు, నా గుండెలు తరిగిపోతున్నాయి. చూసేది ఒక పవిత్ర భారతీయుని పట్టపగలు ఒక రౌడీ అలర్ట్ చేస్తుంటే మన దేశం మన జాతీయ చెప్పక నా గుండె తరిగిపోతుంది. ఏంటండి ఇది, అసలు మీకు ఎన్ని గుండెలు? నేను చెప్తాను మీ గుండె తరిగిపోయి, ఆవిడ చెప్తాను మీ గుండె తరిగిపోతే, అసలు అర్థం ఏంటి? మిస్టర్ మీరేం కంగారు పడకండి, ఇదిగో ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళు ఉంటే ఈ టీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకంతా అర్థమైపోయింది. ఏంటంటే ఖచ్చితంగా మీ భార్య అంతే కదా?
నమస్కారం దుర్ముహూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారా? నీ మేలు జన్మలో మర్చిపోయారా? మొగుళ్ళు వదిలేసి పారిపోతున్న పిల్లల్ని తీసుకొచ్చి మొగుళ్ళు కప్పి చెప్పటం, పిల్లల్ని వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పిల్లలు కప్పి చెప్పటం ఏమిటో? ఈ మధ్యన కానీ ఇలాంటి కేసులే తగులుతున్నాయి. చూడండి, ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి, కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరి ఎందుకు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్అటాక్ వచ్చింది. ఆమెకు నేను ఒక్కనే కొడుకుని, నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూలు పడుతున్నారు. నీతో కదనుకోండి, గీతనే నా క్లాస్మేట్, నా ప్రియురాలు, ఆవిడతో నా పెళ్లి జరిపించాలని. కాకపోతే అనుకోకుండా మా అమ్మగారు హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలో నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే. మీ ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే? మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి. నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగైనా ఈ గంధం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాం. ఆ డబ్బు కోసం కదనుకోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడిన వారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కరిస్ట్. సరే, థ్యాంక్స్. అమ్మా అమ్మా, నీ గీతం చెప్పానే ఆ అమ్మాయి అమ్మాయి. నమస్కారం. 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 కూర్చోమ్మా. మా మురళి నీ గురించి అన్నీ చెప్పాడు, నీ గురించి కూడా ఆయన అంతా చెప్పారు. ఏం చదువుతున్నావు అమ్మా? ఇంటర్తో ఆపేసానండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్న మాట వాస్తవాయి అమ్మా, కాబట్టి నేనే మారల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం గీత? బిఎస్ ఫైనల్ మా క్లాస్మేట్. అవునండి, కంగారులో ఏం చదువుకున్నాను? అసలే కంగారు మనిషి అమ్మా, నిన్ను చదవడం మరీ ఎక్కువైంది. మీ అమ్మ నాన్నకి ఒక్కతే కూతురివా? అవునండి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు? వాళ్ళిద్దరు చనిపోయారండి. లేదమ్మా, వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. వేరు వేరు మధ్య ఏదో కాస్త మాట మాట మనస్పర్ధ వచ్చిందా? చచ్చిపోయినట్లు లెక్కంటే చెప్పు, బ్రతికే ఉన్నారు. అవునండి, ఐఎమ్ సారీ, బ్రతికే ఉన్నారు. మీ ఆస్తి పాస్తులు? ఓకే. లేదండి, మాకేం ఆస్తి పాస్తులు లేవు. వాళ్ళకి ఆస్తి పాస్తులు ఎప్పుడు ఉండవు. పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్, నాలుగు బ్యూ కార్లు, రెండు ఫ్లై మోతులు, పెద్ద పెద్ద బంగ్లాలు. కాకపోతే అంటే ఆవిడ చాలా గణేశ్ డబ్బున్నా లేనట్టే, డబ్బున్న అసలు లెక్క చేయదు, అందుకే అలా చెప్పింది కదా. అవునని చెప్పు. అవునండి, చాలా చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. నేను కోరుకునేది మీలాంటి కోడల్ని. థ్యాంక్స్ అండి. ఇదిగో, ఇక మీద ఏముంది, రండి పొండి అని పిలవకూడదు, అత్తయ్య అని పిలవాలి. అత్తయ్యా? మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా. పురుషుదనం, నువ్వు వెళ్ళి కాఫీ కలిపెట్టరా. ఇదిగో డాక్టర్, నాకు నచ్చిన కోడలు నాకు అనిపించింది, ఇంకేం మందులు నాకు అక్కర్లేదు. ఇక నువ్వు వెళ్ళొస్తా. ఎక్కడికి? హాస్టల్ కదా. చూడమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చేటండి. రోజుకొస్తా, నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తాను. అదేం కుదరదురా, నా కోడలు ఇక్కడే ఉండాలి, ఎక్కడ వెళ్ళకూడదు, నా మీద ఒట్టు. అలాగే, నేను ఇక్కడే ఉంటాను. ఎవరు కావాలండి? హలో, అన్నయ్య గారా, నేను మురళి మాట్లాడుతాను. గీతను ఒకసారి పిలవండి. హలో, గీత మాట్లాడుతున్నాను. గీత మాట్లాడుతున్నాను, తెలుసు. ఎలా ఉంది మీ కుక్క? క్షేమమా? సుఖముగా ప్రసవించానా? చాలా సీరియస్ గా ఉంది, తొలి కాల్పు కదా. ఇద్దరు డాక్టర్లు దగ్గర చూస్తున్నారు. పేడ వదిలిపోయింది. సరే, నువ్వు వెన్న బయలుదేరరా. వీలవుదు డార్లింగ్, ఇక్కడ రాణి పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే, ఇక్కడ మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. నేను గురించి ఒకసారి అడిగింది, నీకోసం ఈసారి టెలిఫోన్ ట్రై చేశాను. నువ్వు టెలిఫోన్ దగ్గర రావు. ఏమో నీ ఉద్దేశం, వస్తావా? వీలదు మురళి, ఐఎమ్ వెరీ సారీ. నీ గీతతో మాట్లాడుతున్నారా? అవునండి, ఆ బోడి కుక్క ప్రసవించలేదట, నన్ను ఇరుకులో పెట్టేసింది.
మీరు మీరు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. నో ప్లీజ్, నేను రమ్మనమని అడగగానే మీరు వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు వచ్చిన జయం పూర్తి అయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు, అది మాత్రం చాలా అర్థం అండి. మీరు ఇప్పుడు వెళ్ళిపోయారనుకోండి, మా అమ్మగారు ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది. మరొక్క నాలుగు రోజులు జస్ట్ ఓపిక పెట్టారంటే ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఇన్నాళ్ళ మందుల వాసంతో ఇసుకెత్తిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? అంతా నేనే తినేస్తాను. అంత కష్టపడక్కర్లేదురా, మిగతాన్ని పంచుకుందాం. గారెలు తప్ప, గారెలు గారెలు చాలా ఉన్నాయి, అంతా తింటానరా. మరి హార్ట్ అసలే వీక్గా ఉంది. కడుపుకి హార్ట్ కి ఏంట్రా సంబంధం? డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ లివర్ టు హార్ట్. వద్దమ్మా వద్దమ్మా. మై గాడ్ మై గాడ్, ఆక్సిజన్ తోనూ సెలైన్ తోనూ శుభ్రంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన మీరు ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మసాల గారు తిన్నారా? అసలు మిమ్మల్ని బెడ్ నుంచి ఎవరండి లేవమండి? మీరా ఏమండి? మీరానైనా ఇంటికి ఫ్యామిలీ డాక్టరా? లేదు డాక్టర్. నువ్వు వచ్చిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత ఆ ఆక్సిజన్ సెలీను ఈ మందులన్నీ నాకు అనవసరం. లేదమ్మా, నేను చెప్పేది మీరు వినిపి. ఎందుకు అనవసరంగా అర్జీ చేస్తావు? శుభ్రంగా మాతో పాటు కూర్చొని తిను. నాకేం అభ్యంతరం లేదండి, మీరు మాత్రం తినకూడదు, పైగా నూనె గారులు. ఏ డాక్టర్, నూనె పదార్థాలు తినకుండా నేను పత్యం చేసినంత మాత్రానా ఏ ఈ సంవత్సరాలు బతుకుతానా? లేదా ఈ గారెలు తింటే రేపే చచ్చిపోతానా? నా కొడుకు కోడల్ని కళ్ళారా చూశాను, ఇవే కాదు విషయం ఇచ్చిన సంతోషంగా తింటాను. అంతేనంటారా? అంతే. మీ ఇద్దరు అభిప్రాయం కూడా ఇదేనా? ఏం చేస్తాం డాక్టర్ అంకుల్, అసలేం ఉండి మనిషి, ఆవిడకి ఎంత వస్తే అంత అంతే. సరే, మీరు మాత్రం ఈ గారెలు తిని తీరుతారు అంతే కదా? గారెలే కాదు, ఇదిగా ఇవి కూడా తింటాను. సరే, నాకు కూడా వడ్డించండి, నేను తింటాను. వడ్డించండి. చాలమ్మా. గీత కూర్చో, నీతో కాస్త మాట్లాడాలి. ఏంటయ్యా? నువ్వు మా మురళిను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఎక్కడంటే కోర్టులో కలుసుకున్నాం అత్తయ్యా. అదే షటిల్ కాక్ కోర్టులో కలుసుకున్నాం. నేను మీ అబ్బాయి షటిల్ ఆడేవాళ్ళం. ఆడడం అంటూ ఆడేదాని, కానీ ఎప్పుడు ఆయన దగ్గర ఓడిపోదాని. ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్య. అత్తయ్య, మీరేమనుకోనంటే నేను మాట్లాడుతాను. మీరు చూస్తే బొట్టు పెట్టుకున్నారు, మెళ్ళో మంగళసూత్రాలు ఉన్నాయి. మామయ్య గారు ఇంట్లో కనపట్టలేదు. ఆయన ఏదైనా ఊరు వెళ్ళారు అత్తయ్య? టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను పడుకుంటాను అత్తయ్య, ముందు మీరు పడుకోండి, కాలు పడతాను. అమ్మా, డబ్బు కావాలమ్మా, 5000 అమ్మా. గీత బీరో తెరిచి 5000 డబ్బు. ఎందుకమ్మా? నేను తీసుకుంటా కదమ్మా. అక్కర్లేదురా, పెళ్లి అయిన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్లికి ముందు గీత నేర్చుకో. వెళ్ళం. కంగ్రాచులేషన్స్, ఎన్నపెట్ట తాళం తీసే వరకు వచ్చిన కూడా ప్రోగ్రెస్. గుడ్ డెవలప్మెంట్. నేనేం డెవలప్ అయినా అంతా మీ చలవేగా, తీసుకోండి. తీసుకుంటారులేండి, ఏదో గండం గడిచి గట్టెక్కిస్తామనుకున్నాను, కానీ నువ్వు అలా మా అమ్మని కాకపెట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటావని మాత్రం అనుకోలేదు. చూడండి, మీరు పిలిచారు, నేను వచ్చాను, దట్స్ ఆల్. ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆమె సేవ చేయాలనిపించింది, ఆవిడ మంచితనాన్ని చూసి గౌరవించాలనిపించింది. అంతేగాని మీ పెద్ద ఇంటి మీద మోజుతో ఇక్కడ ఉండలేదు. ఇదిగోండి, మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి. గీత ఏదైనా అడిగితే మీ ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోండి. కాబోయే కోళ్ళ అమ్మాని మీరు పరిచయం చేశారు, అత్తయ్య వరుసతో పిలవమ్మాని ఆ ఆర్డర్ వేశారు. మీ ఇద్దరిని తృప్తిపరచడానికి నేను గీత పెద్ద అబద్ధం బ్రతకపోతున్నాను. ఇదేమైనా నాకు సరదా అనుకుంటున్నారా? కింద నాకేమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా?
చూడండి, నా మాటలు మీకు ఏమైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి, వస్తాను. రాధ, అమ్మా గీత ఎక్కడ? గీతమ్మా, గీతకి సీత అనే స్నేహితురాలమ్మా. పాపం ఆ అమ్మాయికి అనుకోకుండా గుండె నొప్పి వచ్చిందట. అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది, అనుకోకుండా గీత వెళ్ళిపోయిందమ్మా. నాతో ఒక్క మాట కూడా చెప్పుకుని వెళ్ళిపోయింది. గుండె నొప్పి ఎక్కడ చెప్పి వస్తుందమ్మా, సడన్ గా వచ్చింది, సడన్ వెళ్ళిపోయింది అంతే. మరి సరే, నువ్వు పని చెయ్యి, హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ ఎవరో చూసి అడ్మిట్ చేసి గీతను వెంటనే తీసుకురా. హాస్పిటల్ నేను వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, ఆ గుండె విషయం అటు ఇటు తెలుసుకుని గీత డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తానండి. నువ్వు అసలు మాట్లాడుకురా వెళ్ళి కొంచెం. నువ్వేం వరి కాకమ్మా. నీకేరా, నువ్వు అలాగే అంటావు. గీతను చూసినప్పుడల్లా ఎవరో ఆత్మీయం చూసినట్టుందిరా. ఆ అమ్మాయి నా పక్కన ఉన్నంత కాలం నా జబ్బు కూడా నేను మర్చిపోతున్నట్రా. ఒరే, ఏమైనా సరే ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా. గీతను వెంటనే తీసుకురమంటే ఎలా చెప్పమ్మా, ఆ అమ్మాయి స్నేహితురాలు ఎమర్జెన్సీ వార్డు లో ఉందని చెప్పాను కదా. మా అమ్మాయి అటు ఇటు తేలిన తర్వాత కదా గీత మన ఇంటికి వచ్చేది. ఇంకో రెండు రోజులు పడుతుంది కదా. సరే, ఈ హాస్పిటల్ ఉందని చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, హాస్పిటల్ కూడా నీకు చెప్పమ్మా, అసలే నీ ఆరోగ్యం బాగాలేదు, మళ్ళీ నీకు హార్ట్ అటాక్ వస్తే వస్తానమ్మా. ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు, ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా. మా మీద ఒట్టు వెళ్ళు. తప్పదా? తప్పదు. అంతేరా? అవునరా, వెళ్ళురా. సరే వెళ్తాలే. ఓయ్ త్వరగా వెళ్ళాలి, వెళ్ళు. అలాగే తెస్తాలే. నువ్వు వెళ్ళరా భగవంతుడా. హలో మీరా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఆపారు, నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు. ఆ పాయింట్ కరెక్టే సార్, కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుకుంటూ బయలుదేరారా లేదా? ఈ విషయం మీకు తెలుసు? ఎలా తెలుసు సార్? నేను ఎవరిని? హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని. అందరికీ 10 కళ్ళు ఉంటే నీకు 100 కళ్ళు ఉంటాయి. ఈ సగతి మీకు తెలుసు? ఏదైనా చెప్పారు మన బస్ స్టాండ్ లో. కరెక్ట్ కరెక్ట్. అవును, ఎందుకు నా భార్య మీకు కనిపించదా? కనిపించింది సార్, కానీ ఎలా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారని ఒక్క మాట అడగలేదు సార్. ఎలాగలా పట్టుకున్నారు, నేను ఎందుకు ఎక్కడ ఉందో చెప్పండి. చెప్తాను సార్, నా తెలివితేటలని మీతో చెప్పుకునే వరకు నాకు మనసు ఎంత ఉంటుంది సార్. ఇగోమ్మా, ఇగో పద. ఇదిగో సార్, సార్ నేను పొద్దున్నే లేచి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్. టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేను సార్. ఏం చేశాను, నాకేం చేస్తాను చెప్పండి. టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్, టీ తాగుతున్నాను. అలా టీ తాగుతూ తాగుతూ తలలా పక్క తిప్పాను సార్. పక్కకు తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్ ఎక్కితో కనిపించారు సార్. నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి చెయ్యలా పట్టుకున్నాను సార్. కానీ ఆవిడ తర్వాత విదిలుచుకుంది అనుకోండి. విదిలుచుకున్న తర్వాత నేను ఆయన భార్యను కాదు, నాకు పిచ్చి లేదు అని పాత పాత మొదలు మొదటితో మాత్రం నేను ఊరుకుంటారా సార్? అలా వీల్లేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు మీ భర్త గారిని వదలడానికి వీల్లేదు అని నచ్చచెప్పి తీసుకొచ్చేసరికి నా తలపడడం తక్కువచ్చింది అనుకోండి. ఇదిగోండి సార్, తీసుకెళ్ళండి. బాబు మీరు జాగ్రత్తగా అండి, తీసుకెళ్ళి. లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మా ఊడి వదకండి బాబు, నా పని కల్పించండి. అసలు ఈ రోజు నా పెళ్లి వెళ్ళండి. రామాకమ్మా వెళ్ళమ్మా. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమొచ్చింది? ఇందాక మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు? కాదు, అప్పుడు నువ్వు ఉద్యోగం కావాలన్నాగా, ఓ మంచి ఉద్యోగం చూశాను. ఏది? మీ అమ్మగారు ముందు గీత పెద్ద నటించరా? అది కాదు, కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది, అది నీకు ఇప్పిద్దామని. ఇప్పించకపోతే? ఇప్పించకపోతే నీ ఇష్టం, నీ రోడ్లు నీకు ఎట్టగా ఉన్నాయిగా. అవసరం లేదు, ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతాను. అట్టాగే వెళ్ళిపోతాను. అమ్మా గీత వచ్చిందా? వచ్చిందమ్మా. వచ్చాచండి, నిన్ను చూడకపోతే నాకు ఏదో లాగైపోయింది. సరే గాని మీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది? సీత నీ స్నేహితురాలు, హార్ట్ అటాక్ హాస్పిటల్. సీత బాగుంది? బాగుందమ్మా, గుండె కొట్టుకుంటూనే ఉంది. అమ్మయ్య చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటండి? ఏంటండి? సారీ సారీ అత్తయ్య. అత్తయ్య అన్నావు బాగుంది. చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఈ గడప దాటి నువ్వు వెళ్ళకూడదు. మాట అమ్మా, నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాట. అలాగే అత్తయ్య. చిట్టి బ్రహ్మాండంగా అలంకరించావే, గదంతా పూల దుకాణం లాగా ఘుమఘుమలు అడిపోతుంది అనుకో. ఏమండి మీరు ఒకసారి లేవండి. లేవని చెప్తాను. ఎందుక ఉండండి.
సెట్ కూడా సెటప్ చేసావు. అంతేకాదు, మీరు కూర్చోండి చూడండి. మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేస్తాం. బ్రహ్మాండంగా సెటప్ చేసావు. ఏమండి, మనం అలా అలా స్వర్గంలో తిరిగి, ఆ తర్వాత బృందావనంలో దిగి, ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి, పుష్పాల రథం మీద పారిపోయి. ఎవరది? సార్ సార్, ఈ వీధిలో దొంగలు పడ్డారండి, మీరు అర్జెంట్గా రావాలి సార్. వస్తున్నా వస్తున్నా. యాలే, మీరు అడగండి, అచ్చి అచ్చి వాడే వెళ్ళిపోతాడు. అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎందుకు ఉండదు? ఇప్పుడే ఒక సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు, మీరు వెళ్ళకూడదు అంతే. నీకు తెలియ చిట్టి అబ్బా, ఉన్నమంటుంటే నేను ఇప్పుడే వస్తానుండు. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఈ వీధిలో ఆరో నెంబర్ ఇంట్లో దొంగ పెట్టాడండి, చుట్టూ జనం మూగారు, చేతిలో కత్తి ఉంది, మీ బెదిరించి బయటపోతాడని మీ దగ్గరికి వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో వెళ్ళు. రానంటో రూల్స్ విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు? పోలీస్ గా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే, కట్టుకున్న పెళ్ళ నాతో కాపురం చేయడం రూల్స్ కదా. అబ్బా నీ తెలియదు, నువ్వు ఊరుకో. ఇది 247, నేను డ్రెస్సెస్ కొస్తాను, నువ్వు పద. ఆడండి, నీకు డ్యూటీలో లాఠీల మీద విలువ కూడా కట్టుకున్న పెళ్ళ మీద లేదన్నమాట. కోరి కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అందరూ ఇలాగే పెళ్ళాన్ని వదిలేసి డ్యూటీ డ్యూటీ అంటున్నారా? ఇదిగో ఇప్పుడు నీ సోదరంతో వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు, నేను వెళ్తున్నాను, నువ్వు తలపెట్టుకో. అంతేనా? ఇదిగో చిట్టి, శోభనం అనేది శుభకార్యమే, దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం. ఇలాంటి ఘనకార్యాలు నేను ఎన్ని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది? నీకు లాటేనా దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముద్ద ముచ్చితే అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా, నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. అలాగే అలాగే, ఇలాగే రోజు లైట్ డ్యూటీ చేస్తుందండి, నేను సంసారాన్ని మానేసి సన్యాసులు కలిసిపోతాను. నీ బెదరింపులకు తలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తా మానుతాను అనుకుంటున్నావా? మాన్నో, వెళ్తున్నాను. వెళ్తున్నారు? వెళ్తున్నాను. ఆఖరి సారిగా అడుగుతున్నాను, వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. వెళ్ళండి, వెళ్తున్నాను, వెళ్ళండి. ఎస్ మురళి హే. ఆహా, రాణి గారికి ఎప్పటికి తీరిందనమాట రావడానికి. నేను స్టేషన్ దగ్గర టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. వదిలించాగానే అక్కలే ఉంది, ఇప్పులే వస్తా. అమ్మా, గీతని మనం రాసలేదమ్మా, రా చెల్లెం. ఐఎమ్ సారీ, రాధని మన గీత లేదు, గీత చెల్లెం. ఇట్రా గీతకి చెల్లెమేంట్రా, తనకి అక్కా చెల్లెలు ఎవరు లేదని గీత నాతో చెప్పిందే. అలా చెప్పిందమ్మా, గీతకి అబద్ధాలు చెప్పడం మామూలేనమ్మా. ఏమిటి, నేను అబద్ధాలు చెప్తానా? నేనెవరన్నారు? నువ్వేం గీతవా? నువ్వు రాధవే? గీత, గీత అదే హాలిక్స్ తీసుకోండి. చూడమ్మా, నీకోసం ఎవరు వచ్చారో చూడు. ఎవరు? ఎవరంటారండి గీత? నీ చెల్లెలు రాధ. రాధ నా చెల్లెలా? నీ చెల్లె మర్చిపోయావా? కుక్క పిల్ల, పురుడు, ఫోను, ఆరాధ, ఈ రాధ, సాక్షాత్ నీ చెల్లెలు. అవును, నా చెల్లెలే. నేనే మర్చిపోయినట్టయ్యా. చెల్లెలు మర్చిపోవడం ఏంటో మా మరీ సౌజ్యంగా ఉంది. మర్చిపోవడం అంటేనమ్మా, ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరి విషయం తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడుచు కూర్చున్నారు, అదే విషయం. ఈ విషయాలు నీకెలా తెలుసా? నాకెలా తెలిసిందే, రా చెప్పిందమ్మా. నేనేం చెప్పలేదు, చీరల గురించి గొడవ పడ్డానికి నేను ఏమైనా అమ్మమ్మలా చీరలు కట్టుకుంటారా? నువ్వు చెప్పే చెప్పింది. నేను మాత్రం మొగరాయిలా గొట్టం ప్యాంట్లు వేసుకుంటారా? గొట్టం ప్యాంట్లు రెండో ప్లస్ రెండు. బాగుంది మీ అక్క చెల్లెలు గొడవ. ఈ గొడవ మామూలేనమ్మా, వీళ్ళిద్దరు బాత్రూమ్ లో గొడవ పడతారు. సరే అమ్మా, ఎలాంటి మా అమ్మకి నచ్చవు. ఏమిటి నీ దబాయింపు? అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు? ఆ మాట్లాడడానికి నువ్వెవరు? నేను ఈయన కాబోయే భార్య, నేను మా అత్తగారు కాబోయే కోడలు. బాగుందని వర్ష, అసలు మీరిద్దరు నిజంగానే సౌత్ లాభ ఆడుకుంటున్నారే. రాధ, నీ గీతం చెప్పానే, ఏమిటి రాధ? ఏమిటి రాధ, వాచ్మెన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నావు.
ఇవాళ మీరు మా చెల్లి గారిని తీసుకొచ్చారు కదా. అవును. పాప ఆవిడగారికి ఏం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇవ్వడానికి ఇక్కడే పాలకేస్తున్నాను. అదే అక్కర్లేదు రాత, గీతం నుంచి మరేంత చంపడాల్సిన అవసరం లేదు. నేను నాగా చంపడానికి నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నా గురించి మీరేం వరి అవనక్కర్లేదు, మీరు ఏం పడుకోండి. ఓ ఎస్ పడుకుంటాను అనుకో, కానీ రోజు పడుకోబోయే ముందు పాలు తాగటం అలవాటు. పాలేగా, ఒక నిమిషం తీసుకొస్తాను. ఒక నిమిషం అక్కర్లేదు, కావాల్సిన టైం తీసుకొచ్చు. ఈవెన్ గంట తీసుకొస్తాను. గీత, ఏ ముద్దు వస్తున్నా. ఏంట్రా ఏంటా ముద్ర ఇద్దరు వచ్చిందండి గంగడమ్మ. అయ్యమ్మా అయ్యే తొందర వచ్చింది, కాస్త నిదానంగా రావచ్చు కదా. రాత్రి చదువుకోలేరు కదా సార్, అందుకని. బాబు తర్లే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే చదువుకుంటాను. బాబు చదువుకుని ఏదైనా పరీక్షకు అపేర్ అవుతున్నావా? అవును, ప్రేమ పరీక్షకు అపేర్. పరీక్ష నేను ఎప్పుడో అపేర్ అయి పాస్ అయిపోయాను, కానీ ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీయా? ఓకే. సారీ, ఎక్స్క్యూజ్ మీ, పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది, ఈసారి కాస్త షుగర్ తగ్గించిపోయి టీ తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, యు టేక్ యువర్ టైమ్ అండ్ ఆల్సో మై టైమ్. నో సార్, ఐ విల్ బి విత్ ఇన్ ఎ మినిట్. అమరాణి, అసలు మన ఇద్దరి విషయంలో జోక్యం చేసుకోవడానికి రాదెవరు. ఇంకెవరు, నేను కావాలని ఏరి కోరి తెచ్చుకున్న కొరివి దెయ్యం. నువ్వు నీ కుక్క పిల్ల పురుటికని ఆ వైజాగ్ వెళ్ళి టెస్ట్ వేసి కూర్చున్నా చూడు, సరిగ్గా ఆక్షణలో ప్రవేశించి మహాతల్లి. సరే కథం కథ నాస్తే, ఒక మంచి ట్యూట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అప్పుడే వచ్చేసింది నాకు ముందే తెలుసు. పో, ఇక తీయట్లేదు, ఇక అన్ని సోలోలే. పో. చల్లని రాజా రామ మహాతల్లి. కాఫీ మీకు టీ రెడీ అవుతున్నది. రెడీ అయిన తర్వాత రావచ్చు కదా, తొందర ఏంటి? ఇక దయచేసి దయచేస్తాను. కానీ అవును చెల్లి, మన ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఎన్ని ఉంటాయి నీకెందుకు? మరేం లేదు, మళ్ళీ నువ్వు మంత్రశాల మనకి ఎప్పుడు వెళ్తావా అని. ఎప్పుడు వెళ్తే నీకెందుకు? అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను వెళ్తే మీరే డేంజర్ లో పడతారు. ఏమిటా, మీ అమ్మగారు గురించి మీకు తెలుసుగా, ఇలా గౌన్ వేసుకున్న అమ్మాయిల మీద ఆవిడ చదవపు రాయలేరు. అందులోనూ ఈవిడ సాక్షాత్ నా చెల్లెలని పరిచయం చేశారు. మీ ఇద్దరు ద్వారా చూస్తే ఆవిడకు అనుమానం వచ్చి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంది. ఊరుకోండి, అత్తే రాగానే అసలు గీత నేనేనని, నువ్వు అక్క కావాలి నిజం చెప్పేస్తాను. నువ్వు నిజం చెప్తే మా అమ్మ నా జాయింట్ లిస్ట్ వేయించేస్తా. అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ కు వచ్చే వరకు మీరిద్దరు కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ మాత్రం దూరంగా ఉంటుంది. అమ్మాయి గీత వస్తున్నావు అత్తయ్య, వెళ్ళి మరి. మీరు కూడా కమ్ ఆన్. గుడ్ నైట్, గుడ్ నైట్. రండి, చాలు చాలు. ఏంటి ఇవాళ నా అవసరం కూడా లేకుండా స్నానం చేశారు? నీ వల్లేనే మన లేచి మనిషిని అయింది. ఇక మీద నీ అవసరం నాకు కాదు, వాడికి కావాలి. ఏంటత్తయ్య ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నారు? ఈవేళ నా కడుపు పండిన రోజమ్మా, మురళి పుట్టినరోజు. ఓ, హ్యాపీ బర్త్డే అన్నమాట. అదేదో వారికి చెప్పు. ఇంకా అయ్యగారికి తెల్లారలేదనుకుంటాను, వాడిని లేపమ్మా, తలంటి స్నానం చేయమను, ఈ బట్టలు కట్టుకుని రమ్మను. అలాగే. క్యాండి, క్యాండోయ్, లేవండి సార్, లేవండి సార్. శ్రీమాన్ సత్యమూర్తి మురళి గారు, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి ఇవాళ నా బర్త్డే, మర్చిపోయాను. నేను ఇప్పుడే తెలుసుకున్నాను, నీ చేత తలాంటి స్నానం చేయించి ఈ కొత్త బట్టలు తొడిగించాలి. లేండి, ఆ పనులని నువ్వు చేయడానికి వీల్లేదు. నువ్వు చేస్తావా? అవును, నేనే చేస్తాను. తండ్రి ఒప్పుకోవచ్చిల్లమ్మా, అత్తయ్య గారి ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నేనే చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోలేదంటే బోడి ఏమండి, ముందు మీరు అని చెప్తాను. ఆగండి, మీరు మీరు ఒప్పుకుని సరిపోయిందా? అసలు వాడిని ముఖ్యుడిని నేర్కొండగా ముందు నేర్పుకోవాలి కదా అంట. మీరు రండి, రండి. మీరు వెళ్ళడానికి వీలేదు. నాయను ఎలా వీలేదో నేను చూస్తాను. మీరిద్దరూ నా చేతులు ఇలా ఓడిపెరిగేశారంటే పూరి జగన్నాథలో నేను మొండి వాడి అయిపోతాను. ఇలా ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాను. ఏంటంటే, మీరిద్దరు పోట్లాడుకోకుండా నన్ను కాట్లాడకుండా ఒకేసారి నాకు అభ్యంగా స్నానం చేయించడానికి మీరిద్దరు సిద్ధపడితే నేను ఒప్పుకుంటాను. ఓకే 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 ఓకే. దట్స్ గుడ్ దట్స్ గుడ్. చెరడబట్టండి.
హాయిగా ఉండాలి బా మురళి. ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందిరా. ఎందుకు తెలుసారా? ఇప్పుడే లక్షణంగా మొదటిసారి నువ్వు ఇంట్లో ఉంటున్నావు. చాలు చాలు, నువ్వు వేసుకునే ప్యాంట్ల కన్నా ఈ పంచ బాగుంది. కావాలంటే పిన్ను పెట్టుకో. మురళి, గొప్పతనం ఎవరిదో నాకు తెలుసా? చాలు చాలు, ఇల్లాలు లక్షణం ఎందిస్తే అది తల్లిదండ్రుల గొప్పతనం. ఇంటాయన లక్షణంగా ఉంటే అది ఇల్లాలి గొప్పతనం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. అదే భోంచెదురు కానీ బాదాం హల్వా చేయమని చేశారా? ఎప్పుడు అవుతుంది అత్తయ్య? మురళికి బాదాం హల్వా అంటే చాలా ఇష్టం. ఈరోజు వాడు పుట్టినరోజు కదా, అందరు కలిసి భోంచేద్దాం. మరి పిల్ల, మీ అబ్బాయి గారు ఇంట్లో లేరు అత్తయ్య. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో డిన్నర్ ఇస్తున్నారంట, అందుకని అమ్మాయిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు. అదే నా చెల్లిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు. ఇదిగో
వెంటనే వెళ్ళి వాడిని తీసుకురా. వెళ్ళు. నేను వెళ్ళి పిలిస్తే వాళ్ళు బాధపడతాయేమో అత్తయ్య. వారు ఇప్పుడు రాకపోతే నేను బాధపడతానమ్మా. నువ్వు వెళ్ళమ్మ. నువ్వు ఆ మరమాట. ఆ అమ్మాయి నీ చెల్లెలు కావచ్చు కానీ కాబోయే భర్తని ఇంకో ఆడదానితో తిరగనివ్వడం పాలకొండ దగ్గర పిల్లిని కాపలా పెట్టినట్టు. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి తీసుకురా. అత్తయ్య గారు మిమ్మల్ని వెంటనే ఇంటికి తీసుకురామని చెప్పారు. నా కాబోయే భర్త నాతో డాన్స్ చేస్తుంటే ఇంటికి రమ్మడానికి నువ్వేమతివే? ఆ మాట నేను అడుగుతున్నాను. అత్తయ్య గారు పర్మిషన్ లేకుండా ఆయనకు తీసుకురావడం నీకెంత ధైర్యం? ఇదిగో ఇంకోసారి ఆ మాట నాటే పళ్ళు రాలిపోతాయి. ముందు నీ పళ్ళే రాలుతాయి. ఏది రావాలంటే చూద్దాం. పది మందిలో నా గీతమే చేసుకుని అవమానిస్తావా? ఏదో అపధర్మం కొద్ది గీత స్థానంలో పెడితే అసలు గీతకే పోటీ పడతావా? నువ్వు నటించినది నీ కిరాయి తీసుకుని బయట పోల్సిన పోయి నా ఇంట్లో తెస్తే నన్నే పిల్లడాలని చూస్తావా? అదే నీ ఉద్దేశం అయితే? నా ఉద్దేశం అది కాదు మిస్టర్. మీ అమ్మగారు ఆదరణ ఆప్యాయత చూసిన తర్వాత మానవత్వ మనిషిగా ఆవిడ సేవ చేస్తూ ఇన్నాళ్ళు ఉండిపోయాను. కానీ మీరు పెట్టే తిండి గురించి కాదు, మీరు చూపించే ప్రేమ గురించి కాదు. ఇదేదో పెద్ద ఇంగ్లీష్ పర్సన్లా ఎగిరిపడుతూ నన్ను తెలియతకు దద్దమ్మలా జమ కడుతుంటే నేను దద్దమ్మను కాదు పెద్దమ్మని నిరూపించడానికి దీంతో పోటీ పడ్డానే తప్ప మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కాదు. నాకు మొగుడు దొరక కాదు. వస్తాను. గుడ్ బాయ్. గుడ్ బాయ్. గీత, ఎక్కడ నువ్వు వెళ్ళేది? రాధ నిన్ను అవమానించినందుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను కదా, ఇంకా నీ కోపం తగ్గిపోతేలా? ప్లీజ్ డోంట్ నో. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండడానికి నాకెవరో సిగ్గులేదు అనుకుంటున్నావా? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. గీత, గీత ప్లీజ్. బాబు కులాసా? కులాసా. ఏమా బాగున్నావా? రండి. ఏమా గీత, ఈ పెట్టి నువ్వు ఎక్కడి ప్రయాణం? అమ్మా, మురళి నాకు అన్యాయం చేశాడమ్మా. ఏంటి, కొంప తీసి నిన్ను లవ్ చేయడం మానేసి మరొక అమ్మానికైనా లవ్ చేస్తున్నాడా? ఎవరు మీద? అది కదండి, అసలు ఏం జరిగిందంటే. రండి, ముందు కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి. అన్నగారు రండి. కమింగ్. అసలు ఏం జరిగిందంటేనండి, ఆ మధ్య మా అమ్మగారికి చాలా సీరియస్గా జబ్బు చేసిందండి. ఆవిడకేదో అనుమానం వచ్చి నేను ప్రేమించిన అమ్మాయి గీతని వెంటనే పిలిపించు చూడాలని అందండి. సరే, నేను వెంటనే వైజాగ్ ట్రంకాల్ చేశానండి. అన్నగారు మీకు కూడా గుర్తుంది ఆ రోజు మీతో ట్రంకాల్ మాట్లాడను. ఆ సందర్భంలోనే గీతను గట్టిగా నేను అడిగాను. నోనో, నాకు ఒక్క పిల్లకు ఫ్రూడ్ అయ్యే టైము, ఫ్రూడ్ అయ్యే వరకు నేను రానందండి. ఏమవుతలేమో, మా అమ్మగారు గీతం చూడాలని, అవతల గీత రానని, నేనేం చేయాలి చెప్పండి? ఆలోచించి రాధని అమ్మాయిని గీతనే పేరుతో ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను. ఎంతలో అసలు గీత గారు ప్రవేశించారు. ఈవిడ వచ్చిన దగ్గర నుంచి అసలు గీతకే నగలి గీత పోట్లాడాను. అప్పటికే నేను అసలు గీతనే సపోర్ట్ చేస్తూ వచ్చానండి. ఎంత సపోర్ట్ చేస్తే మాత్రం ఎడుపుతాంటే నేనేం చేయగలను చెప్పండి? అసలు ఇది న్యాయమా? ఇది ధర్మమా? చూడు బాబు, గీతకు వయసు మాత్రం పెరిగిందే గానీ మనసు మాత్రం ఎప్పుడు పసిమనిసే. మరీ చిన్నపిల్ల వ్యవహారం అండి. దాని కోపం నువ్వే పట్టించుకోవద్దు బాబు. చూడు గీత, నీతో పాటు మేము కూడా ఇక్కడే సెటిల్ అయిపోవడం. మేము వస్తే నువ్వు వెళ్ళిపోవడం బాగాలేదు గీత. ఓహో, మీరంతా అందుకే వచ్చారనమాట. మీరందరూ కట్టకట్టుకొని ఇక్కడే కూర్చోండి, నేను వెళ్తాను. అక్కడ వెళ్ళిపోతుంది గీత. ఏమండి, ఏ ఆఘాత్యం చేసుకుంటుందో ఏమో, పదండి. అవును నిజమే. చూడు బాబు, గీత కోపం ఉత్త కాటాకులం అంట. ఎలాగో నాకు చెప్పి త్వరలో నేను తీసుకొచ్చేస్తాను. బాబు తప్పకుండా తీసుకురండి. అలాగే అలాగే. వాళ్ళెవరో ఎందుకు వచ్చారో నాకు అన్ని అర్థమైంది. నాకు ఇప్పుడు కావాల్సింది రాధ. రాధ? అదేరా, గీతని పేరుతో పరిచయం చేశావే, రాధ ఎక్కడుంది? మాయా, మాయా, మాయా. Yes, yes, come in please. చెప్పా పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఉద్యోగం కోసం వెళ్ళాను మామయ్య. అది కాదమ్మా, ఉద్యోగానికి ఇప్పుడు అంత అవసరం వచ్చింది. అవసరం అంటారేంటి మామయ్య, మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది.
వైద్యానికి ఆ డబ్బు సరిపోవటం లేదు. ఇన్నాళ్ళు నన్ను ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి నీ వైద్యం చేయించడం తప్పంటారా మామయ్య? తప్పని కాదమ్మా, రాదు. ఎలాగైనా నిన్ను ఒక ఇంటిదాన్ని చేయాలనేది నా జీవితంలో మిగిలిన ఒకే ఒక కోరికమ్మా. ఆ కోరిక తీర్చుకోవాలి రాస్తూనే ఈ జీవిత భారాన్ని మోస్తున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి నాకు వైద్యం చేస్తానంటున్నావు. నేనంత స్వార్థపరుని కాదమ్మా, స్వార్థపరుని కాదు. పోన్లే, అవును నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? ఉద్యోగం దొరికినంత దొరికి చేయజారిపోయింది మావయ్య. అన్నిట్లో నీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నారా? చూస్తున్నారు. మందులు వేసుకుంటున్నారా? వేసుకుంటూనే ఉన్నా. అవును, ఉద్యోగం దొరకకపోతే తిన్నగా ఇంటికి వచ్చేయచ్చు కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎందుకున్నావు? ఈ లోగ పదం చెప్తాను. సరే, ఉద్యోగం ఇప్పిస్తారన్నారు కదా అని అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మగారి దగ్గర నాకు వచ్చిన యాక్టింగ్ అంతా చేసేసాను. గుడ్, ఆవిడ మెచ్చుకుందా? ఇంతకీ ఆవిడ పేరేమిటన్నావు? పార్వతమ్మా. వాళ్ళ పెద్ద మనం సైట్ కూడా ఉంది మావయ్య. ఆడగారు కొడుకు అచ్చి నీలాగే ఉన్నాడు. వయసులో ఉన్నప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారేమో. మావయ్య, అన్నం దగ్గర నుంచి లేచి వచ్చేశారు. నేనేమన్నా తప్పు మాట్లాడానా? లేదమ్మా, నువ్వేం తప్పు మాట్లాడలేదు. నాకేదో జ్ఞాపకం వచ్చి భోంచే బుద్ధి కాలేదు. అంటే? నువ్వు అత్తయ్య అని పిలిచానన్నవే ఆ పార్వతమ్మ. ఆవిడెవరో కాదమ్మా, నా భార్య. నేను దైవంలో ఆరాధించే నా ప్రాణ స్నేహితురాలా చనిపోయాడు. అతని భార్యకు స్థానం కల్పించాలని ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. అప్పటికే శ్రీధర్ ఆస్తిని పాముల్లా చుట్టేసిన తన దయాదులు ఆమెను వాళ్ళ ఇంటికి వాళ్ళకి అంగీకరించలేదు. భర్త భయం దుఃఖం ఒకవైపు, ఆశ్రయం లేదన్న బాధ మరోవైపు ఆమెను కొంగదీస్తుంటే నా సొంత తోబుట్టు ఆమెను తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చి ఆదరించాను. కొన్నాళ్లకు ఒక ఆడబిడ్డంగా నా చేతిలో పెట్టి ఆమె కూడా కన్ను మూసింది. ఆడబిడ్డ ఎవరో కాదమ్మా, ఎవరో కాదమ్మా, నువ్వే. అవునమ్మా, పోగొట్టుకున్న నా స్నేహితుణ్ణి నీలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. నా జీవితంలో కలిగిన విషాదాన్ని నేను చూసుకుంటూ మర్చిపోతున్నాను. నీ జీవితం ఎంత విషాదం, నీ గుండెలు ఎంత బరువు ఉందని ఒక్కనాడైనా నీకు చెప్పలేదే మావయ్య. నా బాధని ఇతరులో పంచడం ఇష్టం లేక నన్ను కూడా ఇతరులతో కలిపేశారా మావయ్య? అదే, అది కాదమ్మా నా ఉద్దేశ్యం. నీ ఉద్దేశం ఏదైనా నా బాధ్యత ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే? నేను నీ జీవితంలో వెలిగిన కాంతి రేఖనని మీరేగా అన్నారు. మరి కాంతి రేఖకి నీ జీవితం నన్ను చీకటిన తరమాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అంటే? తల్లి తండ్రి నుండి నన్ను మీరు చేరకేసి ఇంతవరకు ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికైనా మిమ్మల్ని అత్తయ్యని కలపాలి కదా మావయ్య. నిప్పుకి ఉప్పుకి పొత్తు కుదర్చడం ఎవరికి సాధ్యం కాదమ్మా. మీరిద్దరూ నిప్పు ఉప్పు కాదు మావయ్య. ఒకరు తేనైతే మరొకరు పాలు. ఎటొచ్చి ఈ రెండిని కలిపే మార్గం వెతకాలి. ఆత్మాభిమానం గల అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఒక నిమిషం పట్టలేదు. కానీ ఇన్నాళ్ళైనా దాన్ని వెతికి తీసుకురావడానికి నీకు కుదరలేదురా. నన్నేం చేయమంటావమ్మా, నా ప్రయత్నం నేను చేస్తున్నా ఉన్నా కదా. రేపు మాపు ఎక్కడో చోట కనిపిస్తుంది, కాళ్ళు చేతులు కట్టి నీ కాలు పడేస్తాను. సరే సార్, ఎవడైనా పొద్దునే అసలే తిట్టుదంటే ఎక్కడ? నేను సార్ మీ శ్రీమతి గారిని తీసుకొచ్చేసాను సార్. అదేంటి నీతో వచ్చానంటి నువ్వు? పైకి మీద శ్రీమతి అంటాడేంటి? భార్యవారండి, ఈయన భార్యని శ్రీమతి అనక ఇంకేమంటారమ్మా? అబ్బే, వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కాలేదా? పెళ్ళయిందని పైగా ఇవిడికి కొంచెం పిచ్చి అని కూడా చెప్పారు. పెళ్ళి అంటేనండి, ఇవాళ రేపు అలాగే పెళ్లి అవుతుందో అందుకని అయిందని చెప్పేశాను. ఈ పిచ్చి అంటే అమ్మ ప్రతి మనిషికి వ్యాపకం అంత వేరే ఉంటుంది కదా, ఇవిడికి కాస్త ఎక్కువ ఉంది అంతే అందుకని. సరే గాని నువ్వు ఎంతకు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్ళింది అని అడగండి, నాకు ఎక్కడ దొరికింది అని అడగండి. నేనేం మీకు దొరకలేదు. నేను ట్రైన్ దిగి ఇక్కడికే వస్తుంటే స్టేషన్ నన్ను పట్టుకున్నారు. పట్టుకోగా విడిచిపెడతాను అనుకున్నారా?
ఎవరు ఏ ఇంట్లోంచి పారిపోయినా ఇట్టే పట్టేయగలను. అయినా వయసులో ఉన్న ఆడపిల్ల ఇలా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్పు కాదు. ఇలా వెళ్ళలేదండి, ఇలా వెళ్ళింది. ఇలా వెళ్ళిందా? ఎలా వెళ్ళిన తప్పు తప్పే కదండి. ఆఫ్కోర్స్ నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు ఎన్నిసార్లు ఇల్లు విడిచిపెట్టి పారిపోయినా అన్ని సార్లు వెతికి పట్టుకొచ్చి అప్పచెప్పేయగలను. చూడండి బాబు, మీ పేరేంటని? నా పేరు డి ముహూర్తం. డి అంటే దుర్. దుర్రా బర్రా అండి? అబ్బాబాబా, దుర్రేనండి. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. సారీ, డి అంటే దుర్, అది మా ఇంటి పేరు. నా అసలు పేరు ముహూర్తం, వెరసి. నా పూర్తి పేరు దుర్ముహూర్తము. దుర్ముహూర్తం అనగానే ఇదేదో అపశకునం అనుకుని మీ ముఖంలోని కవలికలన్నీ మారిపోయాయి. దుర్ముహూర్తము నా పేరు మాత్రమేనండి. నాకు ఎవరు ఎదురుపడ్డా సరే అదంతా మంచి ముహూర్తమే. మీరేమి చేయక్కర్లేదమ్మా, నేను చేస్తున్న డ్యూటీకి గవర్నమెంటే నాకు చెప్పేస్తుంది. ఈ వంట జీవితానికి అదే ఎక్కువ. అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదా? పెళ్ళయిందమ్మా, కానీ నా భార్య. అయ్యో బాబాయ్, దేవుడు చిన్న చూపు చూశాడన్నమాట. భగవంతుడు చిన్న చూపు చూడలేదమ్మా, భగవంతుడు పెద్ద చూపు చూశాడు. పోలీసు గుండి కాబట్టి తట్టుకున్నాను. నా కథంతా మీరు వింటే మీ ముగ్గురు మనసులో ఐసులాగా కరిగిపోయి నీళ్ళు అయిపోతాయి. నా భార్య నన్ను చిన్న చూపు చూసి నన్ను విడిచిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మరి మీరు వెతకలేదా అండి? వెతికాను బాబు, కానీ నా భార్య కనపడలేదు. అన్ని కేసులలోనూ సక్సెస్ అయ్యాను, నా సొంత కేసులోనూ ఫెయిల్ అయ్యాను బాబు. చాలా విచారణ ఉండు బాబు. అమ్మా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి. ఆడపిల్ల మగపిల్లవాడు ఒకళ్ళొకరు చూసుకుని అర్థం చేసుకుని అగ్నసాక్షిగా పెళ్ళాడి భార్యాభర్తలు ఎందుకు అవుతారు? చిరగా గోరిగ్గలాగా ఉంటూ నలుగురు బిడ్డలు కానీ హాయిగా సంసారం తీసుకోవాలి కదా. మరి అలాంటప్పుడు ఆ భార్య హఠాత్తుగా ఆ భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆవిడ ఏమంటారో చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. మీరు చెప్పలేరు. ఈ విధంగా ఇప్పటి వరకు నా చేతి మీదుగా 100 కేసులు పూర్తి చేశానమ్మా. ఎంత చల్లని మాట చెప్పి ఆశీర్వదించారమ్మా. మీ నోటి మాట ప్రకారం నా భార్య నాకు దొరికితే వెంట పెట్టుకుని మీ దగ్గరికి తీసుకొస్తానమ్మా, మీ ఆశీర్వాదం పొందటానికి. వస్తానమ్మా, వస్తాను బాబు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు. కాఫీ. సారీ రాధ, ఆ రోజు అనుకోకుండా క్లబ్లో నీ మీద ఆవేశపడినందుకు చాలా బాధపడుతున్నాను. మనలో మనకి సారీ ఎందుకు లేవా బావా? ఇదేంటి, ఏమిటి కొత్త మలుపు? మలుపు కొత్తదేనా? వరస పాతదిలే బావా. మళ్ళీ బాగుంటుంది. బావని బావా అనకుండా పాల్కోవాలంటారా? ఇదిగో మీ అందరు నాకేం అవుతారు? అత్తగారు అవుతారు. వాళ్ళకి మీరేమవుతారు? అవును, నా తెలివి కడతానో నీకేమైనా బావ పిచ్చి పెట్టిందా? ఏదో ఆపద్ధర్మం కొద్దీ నా ప్రియురాలుగా నటించమంటే పర్మనెంట్ గా చెట్లు అయిపోతామంటే? మన ఇద్దరం ఫ్యామిలీని పుట్టప్ చేసేదాకా ఇలా సెటప్ అవక తప్పదు బావా. బావా బావా పాల కోవా. ఏదో మంచి ఏదో
ఇందాక నుంచి చూస్తున్నాను, కోరి రమ్మన్నాను కదా అని కురిదేమే ఇల్లంతా గంతులేస్తావా? ఇదో నీకు నా డబ్బు మీద ప్రేమ అయితే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇచ్చి ముఖాన్ని కొడతాను. పావా మరదల మధ్య ఉన్న శృంగారం బంగారంతో సమానం. బావా నాకు మీరు కావాలి, కానీ మీ డబ్బు ఎందుకు బావా? మళ్ళీ బావా గేవా అన్నామంటే గోబ గుయ్యమంటది, పళ్ళు రాలిపోతాయి, పళ్ళు కట్టించుకోవాల్సి వస్తుంది. ఏ ఎందుకు రాలాలి? ఏ ఎందుకు రాలకూడదు? ఏంటి మీ నాన్నగారు నాకు మావ అయినప్పుడు మీరేమవుతారు? ఎత్తుకు వేస్తారు అవుతారు. ఇందాకేమో మా అమ్మ సైన్ని చూడ కలిపావు, ఇప్పుడేమో మా నాన్నగారి సైన్ని చూడ కలుపుతావు, ఏంటి నాటకం? నేను నాటకాలు ఆడటం లేదు, సినిమాలు డైరెక్ట్ చేస్తాను. ఓ డైరెక్ట్ చేయకపోయేది ప్రొడ్యూసర్గా. నన్ను పెంచి పెద్ద చేసింది మీ నాన్నగారు అన్న మాట అక్షరాలు. ఏం కోతలండి, బ్రహ్మాండమైన కోతలు. కన్న బిడ్డను నన్ను పెంచి పెద్ద చేయలేకపోయినా ఆ పెద్ద మనిషి ఈ విడిగాన్ని పెంచి పెద్ద చేసాడు. ఇగో నువ్వు చెప్పే పిచ్చి మాటలు నమ్మడం నేనే వెరివాణి కట్టుకూడదాను. నాన్నగారు ఏమయ్యారమ్మా అని ఎప్పుడైనా మీ అమ్మగారిని అడిగారా? ఒకసారి కదా, 100 సార్లు అడిగాను. ఏం చెప్పారు? ఏం చెప్తుంది, ఆవిడ గారి మీద ఆయన అలిగి ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు అంతే. అంటే కొంతవరకు నిజం చెప్పారన్నమాట. సరే మిగిలిన నేను చెప్తాను వినండి. చెప్పు. మిమ్మల్ని కన్న మీ నాన్నగారే నన్ను పెంచి పెద్ద చేశారు. నన్ను మీ గర్ల్ ఫ్రెండ్ గా నాటకం ఆడమని అడిగిన రోజున మా మామగారి పోలికి నన్ను మిమ్మల్ని చూసి మీ ఇంటికి వచ్చాను. అత్తయ్య గారు నన్నలో తాలి పట్టుంది. మామగారు ఎక్కడున్నారు అత్తయ్య అని అడిగినప్పుడు ఆవిడ పొందిన కలవరం చూశాక నా అనుమానం బలపడింది. ఇంటికి వెళ్ళి మా ఆయన అడిగి నిజాన్ని నిజాలు తెలుసుకున్నాను. నేను చెప్పిన దాంట్లో నిజమే ఉందో అబద్ధమే ఉందో తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు మీరు మా ఇంటికి రండి. నమస్కారం డాక్టర్ గారు. దుర్ముహూర్తం గారా? డి ముహూర్తం. డి అంటే దుర్ మా ఇంటి పేరు, ముహూర్తం నా అసలు పేరు. దుర్ముహూర్తం. కూర్చోండి కూర్చోండి. మీకు కూడా మాట పనబడిందా? పోలీసులకు మాత్రం జబ్బులు రావా? ఏంటి మీ కంప్లైంట్? ఏమీ లేదండి, నేను రాత్రిపూట ఎక్కడ కొట్టుకుంటానండి? మనసం మీద. అవును కదా, మరి తెల్లారి లేచేసరికి ఎక్కడ ఉండాలండి? మనసం మీదే. అవును కదా, అది ఏమిటోనండి, తెల్లారి లేచి చూసుకునేసరికి నేల మీద ఉంటున్నానండి. అంటే మీరు చంటి పిల్లల మంచం నుంచి కింద పడుతున్నారన్నమాట. బరే బరే, కింద పడడానికి దుర్ముఖంతో ఎవరనుకున్నారు? అగ్గి రవ్వ. మరి నేల మీద ఎలా ఉంటున్నారండి? ఎవరో నన్ను కావాలని కిందకు తోసేస్తున్నారేమోనని నాకు అనుమానం అండి. ఓహో, అంటే గాలి ధూళి దెయ్యం అని మీ అనుమానమా? అయితే అయి ఉండొచ్చు. అయితే మీరు నా డిపార్ట్మెంట్ కాదు, మా ఆవిడ డిపార్ట్మెంట్. ఆవిడ భూత వైద్యం, భానుమతి, చేతబడి వీటిలో స్పెషలిస్ట్. అక్కడికి వెళ్ళి తాయితీ కట్టించుకోండి. వెళ్ళండి. అలాగే. రారా రారా. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉంది జ్వరం? మాత్రలు సరిగ్గా వాడుతున్నావా? వాడుతున్నాను సార్. నాలుగు చూపించు. అబ్బా ఆ జ్వరదాకెళ్ళి ఎందుకయ్యా నీ జ్వరాన్ని తోడు? ముయ్యారు.
అది నా పిల్ల, పైగా నీ పిల్ల అంటావా? షీఈ్ మై ఓన్ వైఫ్ తెలుసుదేవం. విశాఖపట్నం పంపాల్సిందే. రాజమండ్రికా అంటే సెంట్రల్ జైలు కా? నేను ఏ నేరం చేశాను పంపుతావా? ఏమి నేరం చేశావు అని అడుగుతున్నావా? నువ్వు డాక్టర్ అయ్యుండి రావణాసురుడు సీతమ్మ వారిని చెరబట్టినట్టు నా పిల్లాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో చెరబడ్డం నేరం కాదు? ఇదిగొచ్చింది, జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది, ఇంకెప్పుడు అలా ప్రవర్తించరు. మన ఇంటికి పిలిపించండి. ఈయనే పోలీసు, ఇంకే పోలీసుని పిలవనే. పురజనుల పిల్లల్ని పరజనులు ఎత్తుకుపోతే పోలీసుని పిలుస్తాం, కానీ పోలీసు ఆయనే వచ్చి నా పిల్లల్ని ఎత్తుకుపోతుంటే ఇంకెవరిని పిలవనే. నాయన దుర్ముహూర్తం, నీకు కావాలి అంటే నా థర్మామీటర్ తీసుకో, లేకపోతే నా స్టెథోస్కోప్ తీసుకో. అంతేగాని నా పిల్లనే నీ పిల్ల అంటావేంటయ్యా? బాబు డాక్టర్ గారు, మీకు కావాలంటే అలాంటి ఒక అరణజన్ కొని పెడతాను, కానీ నాకు కావాల్సింది మాత్రం నా చిట్టి గారు నా పిల్ల కాదో తేల్చి చెప్పు. అయ్యగారు భార్య అండి. కొట్టానంటే తలకాయి కొబ్బరికాయలాగా పగిలిపోతుంది. ఈవిడ గారు ఆయన పిల్లం అని ఏమిటి సాక్ష్యం? సాక్ష్యం అవును. ఇప్పుడే వస్తాను, ఇప్పుడే వస్తాను. మేమిద్దరం మొగుడు పెళ్ళాలనే అంటే అనుకున్న ఏకైక సాక్ష్యం మా పెళ్లి ఫోటో చూడు. 1973 జూన్ 10వ తారీఖున హైదరాబాద్ దోమల్గూడలో మేమిద్దరం పెళ్లి చేస్తాం. ఆశ్చర్యంగా ఉంది, నా భార్య మీ భార్య ఇద్దరు ఒకే పోలికలు ఎందుకుంటారబ్బా? ఎందుకుంటారంటే ఆ బ్రహ్మదేవుడు ఒకే పోలికలతో రెండు బొమ్మలు తయారు చేసి ఒకటి నీకంట కట్టాడు, ఇంకోటి నాకంట కట్టాడు. అది కరెక్ట్ అయి ఉండొచ్చండి తులసిదళం గారు, పొరపాటు జరిగిపోయింది ఏమనుకోకండి. నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటానండి. ఎందుకెందుకు? ఎందుకంటే పారిపోయిన నా భార్యని మీ భార్య ముఖంలో చూసుకుంటాను. వీధిలోంచే చూడు, ఇంటికి మాత్రం రాకు. అలాగేనండి, వస్తానండి, వస్తానండి. రండి, ఇదే మా ఇల్లు. ఏంటి తలవేసం? ఏంటి మా ఇక్కడికి వెళ్ళారు? బాబాయ్ మా ఇక్కడికి వెళ్ళారు మీకు తెలుసా? వచ్చావా అమ్మా? నిన్న తొక్కుంటూనే మీ మావయ్య పక్కన వెళ్ళాడమ్మా. ఈ అబ్బాయి ఎవరు? నీ చిన్నప్పుడు మీ మావయ్య ఉరిచిన గొప్పలో అసలు ఇలాగే ఉండేవాడమ్మా. మా దగ్గర ఆయన కలవడానికి ఇక్కడికి వచ్చాను. అలాగా, వస్తానమ్మా. చూసేవరాధ, ఎంతకాలానికైనా మా నాన్నగారిని కలుసుకోగలుగుతున్నా అని ఎంతో ఆనందంతో వచ్చాను, కానీ అది ఇప్పుడు సాధ్యపడలేదు. బహుశా మేము కలుసుకోవటం ఆ భగవంతుడికి ఇష్టం లేదేమో. ఇష్టం లేకపోతే మిమ్మల్ని నన్ను ఎందుకు కలుపుతాడు? మన ఇద్దరు కలవడం, విడిపోయిన మీ అమ్మ నాన్నని కలపడానికే నేను. నన్ను వెతుక్కుంటూ మావయ్య పట్నం వెళ్ళారని బాబాయ్ చెప్పారు కదా, పదండి మనం అక్కడికి వెళ్దాం. అమ్మగారు 16 ఎక్కడ పెట్టమంటారు? ఈరోజు నేను ఉపవాసం ఉంటారని నీకు తెలీదా? ఈరోజు మీ పెళ్లి రోజా అమ్మా? పెళ్లి నాడు మీరు ఉపవాసం ఉంటారన్న సంగతి మర్చిపోయానమ్మా. మురళి పోంచేశారా? మురళీబాబు రాధమ్మ కలిసి పండక్కి అందరికీ బట్టలు కొనడానికి వెళ్ళారమ్మా. వాళ్ళు రావడానికి చాలా ఆలస్యం అవుతుందని మరీ మరీ చెప్పారమ్మా. చిలకమ్మ గోరింక సరసాల
మా నాన్నగారు నన్ను వెతుక్కుంటే ఈ ఊరు వచ్చారండి. వారికి కూడా ఏదో అదే లేదు. మా మామయ్య గారు అదే విన్నాన్నగారు. అబ్బా తెలుసమ్మా, మీ ఆయన గారు తండ్రి గారు మీకు మామగారు కాక మీకు తండ్రి గారు అవుతారా? విషయానికి వచ్చేయండి. అదేనండి, మా నాన్నగారు వెతుకుంటే మేము ఆ ఊరు వెళ్ళామండి. ఆయన వెతుకుంటే ఆ ఊరు వెళ్ళాము. తెర అక్కడికి వెళ్ళేసరికి ఆయన లేరండి. ఆయన వెతుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, పార్క్ లో అవి తిరిగాం. కానీ ఎక్కడ కనిపించలేదు. అదే ఇదే కంప్లైంట్ మీకు ఇద్దామని. కరెక్ట్ కరెక్ట్, ఈ దుర్ముహూర్తం గ్రేట్ దగ్గరకు వచ్చారు. అవునా? ఇక చూడండి, 10 నిమిషాల్లో నా మేధస్సు నా శక్తిని అంతా ఉపయోగించి ఎక్కడున్నా సరే వెతికి మీ నాన్నగారిని ఇట్టే పట్టేస్తాను. 1 మినిట్. మీ నాన్నగారి పేరు ఏమన్నారు? కే శంకర్ రావు. ఓకే, చాల్. కే శంకర్ రావు. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్. అరే దుర్ముహూర్తం గారు, మీరు? హలో డాక్టర్ గారు, కూర్చోండి. హౌ ఆర్ యు? ఫైన్. హలో డాక్టర్ అంకుల్ని, ఏంటి మీరు ఇక్కడ? ఒక నిమిషం తర్వాత మాట్లాడతాను. అవును, మీ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ, ఏవో చిన్న చిన్న కేసులు చూసుకోవడానికి బయటకు వెళ్ళాడు. పెద్ద పెద్ద కేసులు అన్ని నా నెత్తి మీద పడేస్తాడు, అవన్నీ నేను చూసుకోలేక చచ్చిపోతున్నాను. సరే అంకుల్, మీకు ఇన్స్పెక్టర్ పని ఏంటి? ఏం లేదు మురళి,
సరిగ్గా నీలాగే ఉన్నాడు ముసలాయన, నాకు రోడ్డు మీద కనిపించాడు. పాప ఆయనకి ఊళ్ళో నాన్న వాళ్ళు ఎవరు లేరట, ఆరోగ్యం కూడా బాగలేదు. తీసుకెళ్ళి నా డిస్పెన్సరీలో జాయిన్ చేశాను. ఎందుకైనా మంచిదని స్టేషన్ లో రిపోర్ట్ ఇద్దామని ఇలా వచ్చాను. పేరున్నారు కే శంకర్రావు అండి. కే శంకర్రావు ఆయననే చెప్పింది శంకర్రావు. ప్రయోజకుడైన కొడుకు, శ్రీమంతురాలైన భార్య ఉండి కూడా ఎవరు లేని ఏకాకుల ఆసుపత్రిలో చేరాల్సిన దుస్థితి పడింది మామయ్యకి. రాధ, జరిగిన విషాదం అంత నీ ద్వారా విన్న తర్వాత కూడా మా అమ్మ నన్ను నేను కలపలేకపోతే నా జన్మ సార్థకత ఉండదు. అందుకే ఎలాగైనా మా అమ్మను హాస్పిటల్లో రప్పించాలి. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ఇక్కడే కలపాలి. ఎలా ఎలాగనేది మన ఇద్దరం ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఓకే, నా వెళదాం. అవును, మనం అనుకున్నాయని గుర్తుపెట్టుకున్నావు కదా. గుర్తుంది, నేను గుర్తుపెట్టుకోవడం కాదు, మీరు బ్రహ్మాండంగా నటించాలి. నటన ఆ విషయం నాకు వదలేదు, యాక్టర్ నువ్వు చెప్తావంటే. సరే, డాక్టర్ మీకు తెలుసా? చెప్పాను, ఆయన రెడీగా ఉన్నారు. మీరు కేకలు పెట్టలే ఆలస్యం. అది మన చేతిలో ఉందో నోట్లో ఉంది చూడు. అమ్మా అమ్మా అమ్మా, కడుపు నొప్పి. అమ్మా అమ్మా, కడుపు నొప్పి. అమ్మా కడుపు నొప్పి. అమ్మా డాక్టర్ కాస్త చూడవయ్యా డాక్టర్ అంకుల్. నా పాటలన్నీ సక్రమంగా ఉన్నట్టే కదా. ఏ పాటలు ఉన్నాయో ఏం లేవో మొత్తం చెకప్ చేసి చెప్తాను. ఒక నిమిషం ఓపిక పట్టు. అమ్మో అమ్మాయి ఎవరిని కొట్టేశారు? అవును మురళి, నొప్పి ఇంతకు ముందు ఎప్పుడు వచ్చిందా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇంకా ముందు రాదు కూడా. రాదని నువ్వు ఎలా చెప్పగలను? మీరు ట్రీట్ చేసిన అనుకోలే, ఇంకెందుకు వస్తుంది? కడుపులో ఎలా ఉంది? ఏం లేదమ్మా, మొత్తం చెకప్ చేశాను. కడుపులో బల్లే నాలుగు రోజులు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెటరేట్ అయిపోయింది. నాలుగు రోజులు సమయానికి భోంచేసి ఆరోగ్యం చూసుకుంటే కడుపులో వస్తుందారా? నువ్వు నా మాట వింటగదా అసలు? మీరేం భయపడగలమ్మా, నేను ఉన్నా కదా ఎంబీబీఎస్, 14 ఏళ్ళు చదివి మరీ పాస్ అయ్యాను. నా పునాది చాలా స్ట్రాంగ్. అవునత్తయ్య, సమయానికి డాక్టర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఎవరు పోయారు కదా ఎవరు? ఒరే, ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు తల తిరుగుతుంది, గుండెలో తెరదరా కొట్టుకుంటుంది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా, నేను మురళిని జాగ్రత్తగా చూసుకుంటాను. అవునత్తయ్య, అసలు మీ ఆరోగ్యం బాగుంటలేదు, మీరు ఇంటికి నేను చూసుకుంటానుగా. అయితే నేను వెళ్ళి సాయంకాలం వస్తాను. డాక్టర్ గారు మందిస్తే తీసుకోవాలి. చేదుగా ఉందని మానే కూడదు బాబు. చేదుగా ఉందని పారేస్తే ఇంజెక్షన్ ఇచ్చారు బాబు. వద్దండి, వాడు తట్టుకోలేడండి బాబు. చెప్పిన మాటలు విని వాడు కరెక్ట్ గా మందులు తీసుకుంటా. ఏంటమ్మా? ఏం లేదు, నేను ఆయన దగ్గర ఉంటాను. మీరు సాయంత్రం తప్పకుండా వస్తారుగా. తప్పకుండా వస్తా. ఏమిటా అత్తయ్య, ఇంట్లో పని వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఏమిటో నాకేమంటున్నారు? పచ్చిం చేయాలంట. సాయంత్రం ఆయన ఫోన్ చేయకూడదంట అత్తయ్య. మీరు చౌకాస్ తీసుకొస్తారుగా? తీసుకొస్తారమ్మా. మర్చిపోరుగా. మర్చిపోరా. తప్పని తీసుకొస్తారు. నువ్వు వెళ్ళి మురళికి ఏం కావాలో చూడు, నేను సాయంత్రం వస్తాను. ఆయన పేరు శంకర్రావు అమ్మా.
ఇప్పటికే ఆయన వ్యాధి చాలా ముదిరిపోయింది. ఆపరేషన్ చేయకపోతే నయం అవటం కష్టం. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఆయన బాధపడుతోంది ఒక్క జబ్బుతోనే కాదమ్మా, మానసికంగా చాలా కృంగిపోయాడు ఆయన. వివరాలు అడిగితే తనకి వెనక ముందు ఎవరూ లేరని నిరాశ నిస్పృహలు కనపరుస్తున్నాడు. పైగా ఆపరేషన్ చేయడానికి 5,000 అవుతుంది, ఆయన ఇచ్చుకోలేడేమోనని. 5,000గా ఆ డబ్బు నేను ఇస్తాను, నువ్వు ఆపరేషన్ చేయి. డబ్బు మీరిస్తారా అమ్మగారు? ఆయన మీకేమన్నా బంధువా? ఇదిగో ఆయన డబ్బు లేని పేషెంట్, ఆయన బ్రతకాలి. నువ్వు అనవసరం ఎందుకు మాట్లాడుతున్నావు? వెంటనే వెళ్ళి ఆపరేషన్ కి ఏర్పాట్లు చేయి, వెళ్ళి ఇక్కడి నుంచి. అలాగేనమ్మా, అలాగే. మీరు నా ఈ జన్మలో తీసుకోలేను డాక్టర్ గారు. ఏ ఆధారం లేని నాకు ఆశ్రయం ఇచ్చి ఫీజు కూడా తీసుకోకుండా ఆపరేట్ చేశారు. నేనేం ఉచితంగా ఆపరేషన్ చేయలేదండి మీకు, నా ఫీజు నాకు ముట్టింది. ఫీజా? అవును. ఏ ఆధారం లేని వాళ్ళకి దేవుడే ఆధారం అంటారు, మిమ్మల్ని మాత్రం ఓ దేవత ఆదుకుందండి. ఎవరా దేవత? పార్వతమ్మ గారు. ఏ పార్వతమ్మ? అదే మన ప్రభాకర్ కెమికల్స్ పార్వతమ్మ గారు. నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి. నన్ను కాపాడమని నిన్న ఎప్పుడైనా ఆశించానా? లేదు, కానీ నా బాధ్యత నా చేత ఆ పని చేయించి. బాధ్యత? నీ బాధ్యత ఏంటో నీకు తెలుసుంటే మన జీవితాలు ఇలా చెదిరిపోయిండవు కా. తీసుకో. ఏమిటది? అదే, నువ్వు నా మీద కురిపించాయే దయా, దయాభిక్ష. దానికి మీరేం పేరు పెట్టినా ఆపరేషన్ జరగటం వల్లే మీరు బ్రతికారు. అలా బ్రతికినందుకు సిగ్గుపడి చూస్తున్నా. మా పేదరికం నన్ను కురంగతీస్తున్నా. నా ఆత్మాభిమానాన్ని నీలాంటి ధనవంతులు డబ్బుతో కొల్లేరని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వచ్చా. అందుకే మా అమ్మ జ్ఞాపకార్థం నా ప్రాణప్రదంగా చూసుకుంటున్నా లాకెట్ను కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చా. తీసుకో. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం అనేది నా జీవితంలో జరగలేదు, జరగదు. ధనవంతుల దయాభిక్ష మీద ఆధారపడి బ్రతకటం నా జీవితంలోనూ జరగలేదు. నేను పోతే నీ మెడలో మాంగళ్యం ఉండదన్న భయంతో నన్ను బ్రతికించావు, కానీ నా మీద జాలిపడి ప్రేమతో మాత్రం కాదని నాకు బాగా తెలుసు. తీసుకో, తీసుకొని పోయి డబ్బు. రంగయ్య అమ్మా ఇక్కడ ఆ డబ్బు తీసుకో. అమ్మగారు, ఆ డబ్బు నీది, దాంతో నువ్వు ఏమైనా చేసుకో. పట్టుకెళ్ళు అమ్మా. వెళ్ళరా అక్కడి నుంచి. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయని ఇలాంటి స్త్రీని నేను క్షమించను, ఆ దేవుడు క్షమించను. మాయా, ఇతనే మీ అబ్బాయి,
నాన్నా 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 నీ పరిస్థితుల్లో నాన్నా నాన్నా అని పదే పదే అనిపించుకోవాల్సిన ఈ మాటను నీకు పాతికేళ్ళు వయసు వచ్చిన తర్వాత తొలిసారిగా వినాల్సి వచ్చింది. మన మధ్య రక్త సంబంధం తప్ప ప్రేమబంధం చోటు చేసుకోలేదు నాయన, అది మన దురదృష్టం. విచారించకండి నాన్నగారు, త్వరలోనే అన్ని బంధాలు చక్కబడతాయి. చక్కబట్టు ఇంకా ఏం చక్కబడతాయి నాయన? అన్ని బంధాల్లోకి ముఖ్యమైన అనుబంధం నా జీవిత బంధం ఇలా తయారైన తర్వాత. రాధ, నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాయని వెళ్ళేది పద అన్నా. మురళి రాత్రి వెళ్ళని. అది కదమ్మా వాళ్ళు అనవసరంగా మాట్లాడుకో. రాత ఎవరని తెలియనప్పుడు నేనే ఇక్కడ ఉండమన్నాను, కానీ ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నాను. రాత ఎవరో ఎప్పుడు మాత్రం నీకు తెలుసా? కేవలం నా మేనకోడలే కాదు, ఆనాడు నీ దురహంకారానికి నీ మూర్ఖత్వానికి బలైపోయి సమయానికి వైద్య సహాయం అందక దారుణంగా చచ్చిపోయాడు నా మిత్రుడు శ్రీధర్రావు. ఓ శ్రీధర్రావు కూతురే ఈ రాత, ఈ రాత తండ్రి చావు కారణం నువ్వైతే నీకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో కొట్టు పెట్టాడుతూ ఉంటే నీకు అర్హతలో సేవ చేసింది ఈ రాత. యు అన్గ్రేట్ఫుల్ క్రీచర్. నువ్వు ఇప్పుడు ఆలోచించవలసింది వాళ్ళ గురించి కాదు, నా గురించి, మన పరువు గురించి. నువ్వు రాత్రి మర్చిపోవాలి, అది మన పరువు గురించి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నీ నాన్న నువ్వు కలుసుకోకూడదు, అది నా గురించి. చూడు, నువ్వు వెంటనే వెళ్ళి గీతం తీసుకురా, ఇది నీ గురించి. వెళ్ళు, వెళ్ళి గీతం తీసుకురా. ఏ హాస్పిటల్లో ఉంటానని నమస్కరించట్లేదు, మనం ఇక్కడ క్షణం కూడా ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం. మాయ, మీరేదో ఆలస్యంగా మాట్లాడుతున్నారు, ట్రీట్మెంట్ పూర్తి కాకుండా వెళ్ళిపోలేదు. మనం వెళ్ళిపోవాల్సింది. చూడండి శంకర్రావు గారు, ఇప్పటి వరకు మీ వైద్యానికి చాలా ఖర్చు అయింది, ఇంకో 10 రోజుల పాటు జాగ్రత్తగా మందులు వాడితే గానీ మీ ఆరోగ్యం పూర్తిగా కుదరపడదు. అవును, లేకపోతే చేసినంత వృధా అవుతుంది. ఈ ఊర్లోనే ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్, ఇల్లు ఉంటే జ్ఞాపకం వచ్చింది. శంకర్రావు గారు, మీ అదృష్టం వద్ద మా పక్కన నిన్నే ఖాళీ అయింది. అందులో ఉంది గానే. ఏమాయా, నాన్నగారు బాబు నువ్వా? ఇంటికి వెళ్దానండి నాన్నగారు. ఇంటికే? ఏ ఇంటికి బాబు? మన ఇంటికి. అది మన ఇల్లు కాదు బాబు, మీ ఇల్లు, మీ అమ్మిల్లు. అమ్మిల్లు నాన్నిల్లు అంటూ రెండు లేవు నాన్నగారు, మనందరికీ ఉన్నది ఒకటే ఇల్లు. ఆ ఇల్లు కడకళ్ళాడుతూ ఉండాలంటే మీరు మేము అంతా ఒకే చోట ఉండాలి, అంత ఆనందంగా ఉండాలి. మీ ఆవేదన నాకు అర్థమే బాబు, కానీ మీ అమ్మ నేను కలిసి ఉండే అవకాశం ఏ జన్మకు లేదు, ఇక రాదు. ఎందుకు రాదు నాన్నగారు? మీ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన ఒక చిన్న మనస్పర్ధ వల్ల జీవితాంతం ఇలా పంతాలు పట్టింపులతో విడివిడిగా బ్రతుకుతూ బాధపడుతున్న కూర్చుంటారా? నేను మాత్రం ఈ వంటర బ్రతుకు కావాలని కోరుకున్నాను బాబు. మీ అమ్మ మూర్ఖత్వంతో మన జీవితాలలో తయారాయి, అలా తయారయ్యాయి కాబట్టి ఎప్పటికైనా సరిదిద్దుకోమంటున్నాను. అమ్మ పైకి చెప్పుకోలేకపోయినా తనలో తనే ఎంతో కుమిలిపోతుంది. అభిమానం అడ్డొచ్చు తప్ప మీ మీద అనురాగం లేదు కాదు. ఆత్మాభిమానాలు మీ ఇద్దరి మధ్య అడ్డుగోడలా వేధిస్తున్నాయే కానీ అనుబంధాలు లేక కాదు నాన్నగారు. అనుబంధాలు ఏమిటి? అనుబంధాలు మీ అమ్మ కట్టిన తాళికే విలువించింది తప్ప కట్టుకున్న భర్తను గౌరవించడం తెలుసుకోలేకపోయాను. ఇక మేమిద్దరం కలిసి జీవించడం జరగని పని. ఎందుకు జరగదు నాన్నగారు? ఎంతసేపు మీ ముండి పట్టుదలతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ కొడుకు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించారా? ఎన్నాళ్ళు నా తండ్రి ఎవరో నాకు తెలియకుండా బ్రతికాను, ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే తండ్రి ఎవరో తెలియకుండానే బ్రతకమంటారా? నో, మీరు నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. వద్దు బాబు, మీ తల్లి నన్ను వదులుకోగలిగిందే కానీ నిన్ను వదులుకోలేకపోయింది, నన్ను వదిలి బ్రతకగలిగిందే కానీ నిన్ను వదిలి బ్రతకలేకపోయింది. అంతేకాదు
తల్లి నుంచి బిడ్డను వేరు చేసి అన్న అపకీర్తి నాకంట కట్టొద్దు. తండ్రిగా నా ఆశీస్సు నీకు ఎప్పుడూ ఉంటాయి. నా మీద గౌరవం ఉంచి నువ్వు రాత్రి మర్చిపో నాయన. మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టొద్దు అంతేనంటారా? మా మాటికెళ్తే ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. పళ్ళరసం తీసుకున్నావు ఎందుకమ్మా? ఈ పళ్ళరసానికి వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? ఖర్చుల గురించి చూసుకుంటే ఆరోగ్యం ఇలా బాగుపడుతున్నావు. ఏమిటో నీ చేదస్తు. ఏమిటమ్మా శబ్దం? ఏదో శబ్దం అయినట్టుంది. నేను చెప్తాను, మీరు పడరసం తీసుకోండి. పోయి చూడు. నాన్నగారు ఒంట్లో ఎలా ఉంది? మందులు వాడుతూనే ఉన్నాను కానీ గాయపడ్డాను. మనసుని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావట్లేదు. డోంట్ వరీ, మా అమ్మగారిని నాన్నగారిని తప్పకుండా కలపాలనే ధైర్యం నాకుంది. మా అమ్మ మనసు మార్చడానికి నేను ప్రయత్నిస్తాను, నాన్నగారు మనసు మార్చడానికి నువ్వు ప్రయత్నించు. ఓకే ఓకే, వస్తాను. బాయ్. ఏంటే చెప్ప చేయకుండా సన్యాసులు కలిసిపోయావు. చిచి, ఎవరన్నా చూస్తే మనం పరుగు పోతుంది. పిచ్చివాడా, తులసి లేదు గెలసి లేదు చైతి. వైరాగ్యంతో పాటు నీకు పిచ్చి కూడా పట్టిందనమాట. నాటి వైద్యం చేసి చేసి నీకు మెంటలు వచ్చింది ఆ తులసిదళం. ఇదిగో నేను ఇంటికి తీసుకెళ్లి స్పెషల్ వైద్యం చేయిస్తాను. పదా. నువ్వెవరువో నాకు తెలియదు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా నాయన? మాట్లాడకుండా పద నువ్వు ముందింటికే. చెయ్యదు. నువ్వు వస్తావా రా? వదలనట్టుంటే నిన్ను పోలీసులు పట్టుకోవని చెప్తున్నాను. లేకపోతే ఇప్పుడు అనవసరంగా గొడవ చెప్పిన ఏంటి? నా పొద కుంటున్నారు గారు మీద మీ భార్య గారు సన్యాసంలో కలిసిపోయి ఇంటికి రానుంటున్నారా? అవునండి, పొద్దున్న నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉంది. ఏమిటమ్మా ఇది? భర్తుండగా మీరు సన్యాసులో కలవటమా? హాయిగా ఇంటికి వెళ్ళి కాపురం చేసుకోండమ్మా. సిగ్గులేదు. ఆ రోజు నాతో కాపురం చేయి మగడా అంటే పెళ్ళానికంటే డ్యూటీ ముఖ్యమని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. కిన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తే ఇంకొకటి వెళ్ళమంటావా? ఇదేమిటండి కేసులో అడ్డం తిరిగింది? నువ్వు నా భార్య చిత్ర. డాక్టర్ గారు, ఈవిడ మీ భార్య తులసీదళం గారు కదండి. నా భార్య చిట్టి. తిరకాసు. నమస్కారం చిట్టి గారు. హెడ్ గారు, మీరు కలుసుకున్నారు కాబట్టి ఆవిడ మీ ఇంటికే తీసుకెళ్తారో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో? మీ పోలీస్ స్టేషన్ ఎందుకండి? పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అని ఇదిగో ఇంతవరకు తెచ్చుకున్నాం, ఇక పోలీస్ స్టేషన్ కాదండి. సరాసరి ఇంటికే తీసుకెళ్తాం. సరే, జంటగా మా ఇంటికి రండి. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి ఫోన్ చేద్దాం. వస్తాం చిట్టి గారు. అమ్మా, నేను గీత సినిమాకి వెళ్ళేస్తాం. ఇదేం డ్రెస్ గీత? ఇది ఈనాటి ఫ్యాషన్ ఆంటీ. చూడమ్మా, ఈ ఫ్యాషన్లన్నీ మన సాంప్రదాయానికి పనికిరావు. నీ దగ్గర చీరలు లేకపోతే నా చీర వెన కట్టుకెళ్ళు. వెళ్ళు. ఈ చీరలు రవికలు మీలాంటి వయసు మండిన వాళ్ళకు కానీ నాలాంటి యంగ్స్టర్స్ కాదు. గీత, చీర కట్టుకుంటే వచ్చే అందం గౌరవం ఇలాంటి ఎరుగు తెచ్చుకున్న బట్టల వల్ల రాదు. నా మాట విని చీర కట్టుకో వెళ్ళు. ఏదో చిన్నపిల్ల మోసపడి వేసుకుంది చూసి చూడండి. కట్టుకున్న బట్టల వల్ల మనిషి విలువ ఇంటి పరువు దిగజారిపోతుంటే నన్ను ఒక్కమంటారంటా నువ్వు? ఐఎమ్ సారీ ఆంటీ. ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం నా బాధ్యత, నాకు సరదా కూడాను. ఇందులో మూడో మనిషి అభిప్రాయం నాకు అనవసరం. రామరళి పోదాం. గీత, నువ్వే మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? నీ సరదా కోసం మా పరువు ప్రతిష్టలు మంటగలపడం నాకు ఇష్టం లేదు. తన సాంప్రదాయాన్ని గౌరవించి ఈ ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడే అమ్మాయి ఈ ఇంటి కొడలుగా రావాలని ఆశించారే గాని నాగరికత పేరుతో అర్థనగ్నంగా తిరిగే నిన్ను కాదు, అర్థం చేసుకో. గీతలు కాదమ్మా. మీరు ఊరుకోండి,
ఆంటీ నేను కట్టుకున్న బట్టల వల్లే మీ ఇంటి పరువు పోయిందంటే మీరు కట్టుకున్న భర్తను వదిలేసిన వల్ల మీ ఇంటి పరువు పోలేదా? మురళి అది కాదులేదు, ఇది కాదులేదు. ఎంత భర్తను వదిలేస్తే మాత్రం నా కనతలు పడుతున్న అంత మాట మురళి. అమ్మా చిత్రా వస్తానమ్మా, ఎందులోను ఏమ్మా? ఈ విషయాలు కేతకి ఎలా తెలుసు? ఎలా తెలిసి అంటే అమ్మా, నా కాబోయే భార్య కదమ్మా, నీ కాబోయే కోడలు కదమ్మా, తనకు కాబోయే మామగారిని గురించి తెలుసుకోవాలని సహజంగానే కుతూహలంగా ఉంటుంది కదమ్మా. అందుకని గేట్ అడగకుండా ఏమే చెప్పేశానమ్మా. తప్ప అమ్మా, చెప్పడం తప్పు కాదురా, కానీ నా గత జీవితంలో నా వ్యక్తిత్వం మీద పడ్డ మచ్చలు గుర్తు పెట్టుకోవడమే తప్పు. ఎక్కడ పోయింది ఆ బుద్ధి? రాధ భోజనం లేమ్మా, లేమ్మా భోజనానికి. నేను భోంచేసి ఎవరిని ఉద్ధరించాలి? నేను ఎవరికి ఉపయోగం లేదని నేనేమైపోతేనే? మీరు మాత్రం మీ పంతాలు పట్టింపులు విడిచిపెట్టరు, ఇదేగా మీ నిర్ణయం? రాధ ఏమిటో మాట్లాడే. లేకపోతే ఏమిటి మావయ్య, ఈ అనాథ బాగా ఆస్తిపరుడైన మీ అబ్బాయి తగదులేదా మీ ఉద్దేశం? రాధ ఎన్నాళ్ళ నా పెంపకంలో ఏనాడు నేను ఈ విధంగా మాట్లాడలేదు. 10 రోజులు ఆవిడ ఆధీనంలో ఉండేసరికి నీ పద్ధతులు కదా బుద్ధులు కూడా మారిపోయాయన్నమాట. ఆవిడకున్న అహంకారం అహంభావం రెండు నీకు వంట పట్టాయన్నమాట. మాయా ఆనాడు జరిగిన ఒక చిన్న సంఘటనకి ఇన్నాళ్ళు మీరు మొండిగా మూర్ఖంగా బ్రతకడమే మీ గొప్పతనమా? ఆవిడేదో తెలియక ఆవేశంలో ఒక చిన్న తప్పు చేసింది, నీ చేసిన గొప్పతనం ఏమిటి? నీ సభ్యత సంస్కారం ఏమైంది? అసలు నా పెళ్లి గురించి మీ అభ్యంతరం ఏమిటి? నీ డబ్బులు ఏందని మీద ఇదన్న మాట నువ్వు అర్థం చేసుకున్నది. డబ్బును గురించి కాదమ్మా నా బాధ, నీ సుఖం గురించి. నువ్వెన్ని చెప్పినా ఆ మొండి మనిషి కోళ్ళగా నువ్వు సుఖపడతావు నాశ నాకు లేదు. ఎక్కడైనా నువ్వు సుఖపడే చోటు చూసి నీ పెళ్లి చేసే బాధ్యత నాదమ్మా. అంటే మనసు ఒక చోట, మను ఒక చోట, మనసున్న మనిషి ఎవరు ఇలా ప్రవర్తించరు మావయ్య. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ మీ దగ్గర పొందే, తల్లి ప్రేమ ఏమిటో అత్తయ్య దగ్గర చూశారు. విడిపోయిన తల్లిదండ్రుల మధ్య బిడ్డపడే తపన ఏదో మీ కొడుకులో చూశాను. మీ ముగ్గురు మూడు దారిలో ఉండి నా బ్రతుకు ఒక దారి చూపిస్తానంటారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే మురళినే చేసుకుంటాను, నా నిర్ణయం మారదు. రాధ నీ అధిర ప్రసంగ త్వరాన్ని విసిగించకు. ఏనాడో మర్చిపోయిన మీ అత్తని నాకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. మామయ్య ఆనాడు మా నాన్న చావుకు అత్తయ్య కారణమైతే ఈనాడు నా చావుకు మీరు కారణమై నన్ను పెంచిన రుణం తీర్చుకోండి. గీత 10 మందిలో తయతకలాడడానికి ఇది పరుగుల ఇల్లు అనుకుంటున్నావా, క్లబ్ అనుకుంటున్నావా? ఆ మాట అడగడానికి నువ్వెవరు? ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ ఇల్లు కూడా కాదు. అత్తయ్య ఇది మీ ఇల్లు. సభ్యత సంస్కారం సాంప్రదాయం వంశగౌరవం అనే 4 భారీ గోడలతో కట్టుకున్న ఈ ఇంట్లో ఈనాడు నాగరికత ఇలా చెలరైపోతుంటే చూస్తూ ఊరుకున్నారే. రాధ మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారు. ఏంటి నేనా? అవును. ఏ కాదా, నేను మీ ప్రియురాలని నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? కాబోయే కోళ్ళని చెప్పి మీ అమ్మగారికి రాత్రి బావులు సేవ చేయించింది ఎవరు? మీ రావడం వల్ల మీ నాటకం నడిచింది, మీ అమ్మగారి ఆరోగ్యం బాగుపడింది. మీరు మీ అమ్మగారు బాగున్నారే కానీ నష్టపోయింది నేను. మురళి నేను నిన్ను నేను నష్టపరచలేదు,
మాకు ఇష్టం లేదనుకున్నా బయట పంపేశాం అంతే. ఇష్టం లేదనుకున్నారా అందుకని బయట పంపించేశారా? అవును. ఏమత్తయ్య మీరు ఆడవాళ్ళయ్యండి, నన్నంత తేలిగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఒకప్పుడు మీ కొడుకు ప్రియురాలుగా, మీ కాబోయే కోడలుగా అందరూ పరిచయం అయిన తర్వాత ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి ముందుకు ఎవరు వస్తారు? అది మమ్మల్ని అడితే మీరు ఊరుకోండి. ఊరుకున్నాం. చెప్పండి అత్తయ్య, నేను మీకు ఇష్టపడిపోవడానికి కారణం ఏమిటి చెప్పండి అత్తయ్య. అత్తయ్య ఆ రోజు మీరు ఇష్టపడపట్టే కదా ఇంటి పెత్తనంతో పాటు నువ్వంటే నా ప్రాణం అమ్మా అని పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. నేను మీకు ఉపకారమే చేశాను, ఉపచారాలే చేశాను, మీకు తెలుసు, మీ అంతరాత్మ తెలుసు. కానీ నేను శంకర్రావు గారు పెంపకలను పెరిగిన పలానా శ్రీధర్రావు గారు కూతురు అని తెలియగానే ఆ సర్టిఫికేట్ చింపారేశారు. నా పుట్టుగా నా పెంపకం పక్కన పెట్టి వ్యక్తిగా నాలో ఉన్న లోపం ఏమిటో చెప్పండి అత్తయ్య. అవును, మాకిదే పని, వేరే ఇంకేం పనులు లేవు. అత్తయ్య తాళి బొట్టు కళ్ళ కద్దుకోగానే మీ తాళి కట్టి నా భర్తని గౌరవిస్తున్నారనుకోవడం మీ భ్రమ. రాధ నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. నేనే మాట్లాడలేదు. కృతజ్ఞత కోసం ఓ స్నేహితుడి కూతుర్ని తన కూతురుగా భావించి పెంచి పెద్ద చేసి తను తిన్నా తినకపోయినా నా సుఖమే తన సుఖంగా భావించిన మామయ్య భర్తగా మిమ్మల్ని ప్రేమించలేదంటే మీలో ఉన్న దోషం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? గడిచిపోయిన జీవితం పొండిపోయిన తప్పులేమిటో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసారా? మీ అబ్బాయి నన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా మనసుకి ఏం తెలియదు, కానీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు నా మనసు ప్రేమ నేర్చుకుంది. మీ అబ్బాయి జీవితంతో ముడిపడుతుందని వెరీ ఆశలు పెంచుకుంది. మీ జీవిత విషయంలో మీ భర్తకు మీరు అన్యాయం చేశారు, కానీ చెప్పుకోవడానికి మీ మెడ తాలిబొట్టైనా మిగిలింది. కానీ నాకు ఇంటి కోడని ముద్ర తప్ప ఇంకేం మిగలేదు. ఇట్స్ ఆల్ రైట్. నన్ను కాదని మీరు తెచ్చుకునే ఈ గొప్ప కోడలు ఎంత సాంప్రదాయంగా ఉండో అని చూడడానికే వచ్చాను. చూశాను మీరు వెళ్ళు అనకముందే వెళ్ళిపోతాను. మీ స్వయంకృత అపరాధంతో మీ భర్తను మీరు దూరం చేసుకున్నారు. మీరు మొండివారు కాబట్టి తట్టుకోగలిగారు, కానీ ప్రేమ విలువ, పెళ్లి విలువ, భర్త విలువ తెలిసిన ఏ ఆడది ఈ అనుభవాన్ని తట్టుకోలేదు. వస్తాను. అదేమిటమ్మా అలా దిగులుగా ఉన్నావు? వదిలి గారు ఆ రాత కూర్చున్న కూతురు మీరే లెక్క చేయకండి. ఆ మాటను క్యాచ్ చేయకుండా అప్పుడే నేను గాలికి వదిలేశాను. చూడమ్మా చెల్లాయి, ఆ రాధకి ఏదో కడుపు మండి కూచిందే అనుకో, ఆ మాటలు ఈ చెవంట విని ఆ చెవంట వదిలేయాలి. అందుకే దేవుడు మనకి రెండు చెవులు ఇచ్చాడు. లాభలేదండి, వదిలి గారి మనసు బాగా దెబ్బతింది. అయితే కొన్నాళ్ళ పాటు మా చెల్లాయి తీర్థయాత్రలు తిరిగి రావడం మంచిదంటావా? అవునండి. చూడమ్మా చెల్లాయి, మనశ్శాంతి అంటే మనకు కావాల్సింది, ఇంకేమని చెప్పు. చూడండి నా మనసు బాగలేని మాట నిజమే, కానీ అందువల్ల నేను ఏ తీర్థయాత్రకు వెళ్ళదలుచుకోలేదు. కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి, దయచేసి అందరూ వెళ్ళిపోండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెల్లా ఎందుకు సంస్థ ఇస్తుందో నాకు అర్థమైపోయింది. తన నెత్తి మీద ఇన్ని భారాలు బాధ్యతలు ఉండగా తీర్థయాత్రలు ఎలా వెళ్ళవా అని ఆలోచిస్తోంది. చూడమ్మా చెల్లాయ్, నా దగ్గర నీకు మొహ మాట ఎందుకు? ఇదిగో గోవిందవన్నయ్య, ఈ నాటించి ఈ ఆఫీసు మీద ఈ ఆస్తి మీద సర్వాధికారాలు నీవి, దీనిని ప్రాణపదంగా కాపాడుకో అని ఓ చిన్న పవర్ ఆఫ్ అటార్నీ ఒక ఐటము క్రాసిన మానవాలి. ఓహో ఇదన్నమాట మీ ఉద్దేశం? నా ఆస్తి కోసం నా దగ్గర నక్కవని వారు కపట నాటకాలు నటించి నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? ఇందులో మోసమే ఉంది వదిన గారు. ఇబ్బంది కాకపోయినా రేపైనా పెళ్ళైన తర్వాత ఈ ఆస్తంతా అమ్మాయికి అల్లుడు గారికేగా ముడుతుంది. అప్పుడైనా మేమేగా తద్దిగ్గా నిలబడాలి, అందుకని ఏదో ముందు కాస్త ట్రైనింగ్. ముందు మీ వాళ్ళందరినీ బయటకు పంపించు, బయటకు పంపించు. అది కాదత్తయ్య, మా నాన్నగారు చెప్పే దాంట్లో తప్పే ఉంది. తప్పే ఉందా? పావు కడుపులో పావేగా పుడుతుంది. అంటే అంటే వీళ్ళ నాటకంలో నువ్వు పాత్రధారన్నమాట. మీరందరూ కలిసి ప్లాన్ చేసి మా ఆస్తి కోసం ఆశపడి దీన్ని మా మురళికి ఎరవేశారా? ఇంకా లయం పావు పిల్లని పోలదండి అనుకుని వాడి మెడలో వేసే ముందే మీ నిజ స్వరూపాలని బయటపడ్డాయి. చదివించాలి, ఇక నేను భరించలేను. మీరందరూ దయచేసి బయటకెళ్ళిపోండి, అందరం బయటకెళ్ళిపోండి.
రచన చేయమంటారమ్మా? శంకర్రావు గారి పేరు. గోత్రం? తెలు మహామణి గోత్రం. ఎవరి పేరు రచన చేయమంటారు బాబు? ఇవాళ మా రాజు పుట్టినరోజు. పాటకచ్చే గోత్రం? తుల్య మహాముని గోత్రం. మీ ఇద్దరు గోత్రం ఒకటేనమాట. నేను ఎలాగో కాస్త మొండిదానని తెలుసుగా పార్వతి, నీ మనసు నాకు బాగా తెలుసు. జరిగిందంతా మర్చిపోని ఒక్క మాట కూడా అనుకున్నా. రాత మనంటి కోడలని ఇలా డొంక తిరుగుడుగా చెప్పడానికి బదులు సూటిగా నాతోనే చెప్పొచ్చుగా. మా పేరు మీద అభిషేకం చేయించిన మనిషి, నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి, ఒక్క మాట అనొచ్చుగా. ఎందుకంటుంది, డబ్బు తెచ్చిన గర్వం ఇంకా ఉందన్నమాట, అందుకే అంటలేదు. రామాయణ గాథ వినుడే మన తారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మన తారా, వినుడు వినుడు ప్రేమాయణ గాథ వినుడే మా బాధ, ఎంత చెప్పినా ఎంత దెప్పినా తీరనిది బాధ, కడతేరనిది గాథ వినుడు వినుడు ప్రేమాయణ గాథ వినుడే మా బాధ. కడలిలో విష బిందువులు పంకాలు పట్టింపులు, పాలకడలిలో విష బిందువులు పంకాలు పట్టింపులు, సీతమ్మకు మిగిలెను లంకచర, ఆది దంపతులు శివ పార్వతులే అనురాగాలను కలపాలి, తమ ఆదర్శాలను నిలపాలి. వినుడు వినుడు ప్రేమాయణ గాథ వినుడే మా బాధ, వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మన బాధ. మనువే మనువై కులువై ఉన్న శివ పార్వతులే మీరైతే, మనువే మనువై కులువై ఉన్న శివ పార్వతులే మీరైతే, ఈ ఎడబాటును తప్పించండి, కలసిన మనసుల కాపురాలు మీ గోపురాలు గారలగండి, ఈ ఇద్దరిని కలపండి, ఈ ఇద్దరిని కలపండి. వినుడు వినుడు ప్రేమాయణ గాథ వినుడి మా బాధ, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మన సారా,
వినుడు వినుడు రామాయణ గాథ నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం. సిగ్గు లేకుండా మీరందరూ ఇంకా ఇక్కడే ఉంటున్నారా? మీ సంతకాలు ఈ దస్తావేజులు మీరు తీసుకోకుండా వెళ్ళిపోతావా? వదిన గారు, ముచ్చటగా మూడు సంతకాలు చాలు. ఇన్నాళ్ళు మా ఇంటి మీద పడి మాట తిన్న చరక ఇంకా ఇంకా నా చూడ కావాల్సి వచ్చిందా మీకు? ఇంగ్లీష్ లోపమన్నా తెలుగు లోపమన్నా మీ ఆస్తంతా మా పేర్లు రాయించుకొని ఏదో మీకింత దారి ఖర్చులకి ఇచ్చి కాశీకో రామేశ్వరానికో పంపించుకుంటా ఊరుకుంటావా? అంతవరకు వచ్చారా? ఇప్పుడే మిమ్మల్ని మెడబెట్టి గంటేస్తాను. ఒరే రంగన్న, ఒరే వాళ్ళేనా? అటు చూడు. ఏమిటా, నా కూతుర్ని కోడలుగా చేసుకుంటానని ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు నా కూతురికి అన్యాయం చేసి రాజును కోడలుగా చేసుకుంటావా? ఎట్లా చేసుకుంటావని చూస్తాను. సార్ సార్, వాళ్ళైన శంకర్రావు గారు వస్తున్నారు. మహారాజశ్రీ బావగారు కూడా వెంచేస్తున్నారన్నమాట. పార్వతి, మీరు అదే రాధ విషయం మీతో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడే మాట్లాడక్కర్లేదండి, మీరు దయచేసి బయటకు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. అయితే నీ మనసు ఇంకా మారలేదనమాట? అది కాదండి, నన్ను అర్థం చేసుకోండి. ఇంతకాలం మీరు ఇంట్లో రాకూడదని శాసించాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని సంతోషంగా రండి అని పిలవాలనుకున్నా. నేను పిలవలేని పరిస్థితిలో ఉన్నానండి, దయచేసి నేను చెప్పి. అది కాదు పార్వతి, ముందు నేను చెప్పేది విను. నేను వింటాను బావగారు. ఎవరు మీరు? దుర్మార్గులం పార్వతి. ఎవరు వీళ్ళంత? అదేమిటో నేను చెప్తాను. కట్టండి రైతండి. దిక్కుమాలిన ఈ ఆస్తి కోసం విలువైన నీ భర్త ప్రాణాలు బలిపెట్టడం న్యాయం కాదు చెల్లెమ్మ. పార్వతమ్మ, నువ్వు ఎంత మొండి పట్టు పట్టినా ఈ దస్తావేజులను సంతకం పెట్టకుండా మేము నిన్ను విడిచిపెట్టాం. చూడండి, నీకు కావాల్సింది ఆస్తిగా నేను సంతకం పెడతాను, మా వారిని మాత్రం ఏం చేయకండి. ఈ దుర్మార్గుల బెదిరింపులో లొంగిపోయి నువ్వు తొందరపడి సంతకం పెట్టద్దు. చూడండి, ఏమండి, ఈనాళ్ళకి నా మనసులో పట్టిన పొరలు విడిపోయాయి. ఆ దేవుడు దేవల్ల మన ఇద్దరం కలుసుకున్నాం. ఆడదానికి ఆస్తి పాస్తులు కంటే కట్టుకున్న భర్తే ముఖ్యమే నాకు ఇప్పుడు అర్థమైందండి. కేవలం ఈ ఆస్తి పాస్తుల కోసం నేను మిమ్మల్ని పోగొట్టుకుని జీవితంలో బ్రతికి ఏం ప్రయోజనం అండి? మీరే చెప్పండి, నాకు మీరే ముఖ్యంగా నీ ఆస్తి పాస్తులు కాదు. చూడండి, నేను సత్యమర్దని ఇవ్వండి. ఆస్తి మన కోసం, మనకున్న ఒక్కగానొక్క కొడుకు, మరొక భవిష్యత్తు కోసం, దాన్ని కాపాడుకోవడం కోసమని ఆస్తి కావాలి. ఏమండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని భార్యకి నా కర్తవ్యాన్ని నిర్వహించలేదండి. నా వల్ల మీరు కష్టాలు పొందారు. ఇక నేను నా తప్పులు నేను సరిదిద్దుకోవాలండి. పార్వతి, జీవితం చివరి ఘట్టంలో ఉన్న నన్ను కాపాడుకోవడం కోసం యాసినంతా ధారపోస్తే భవిష్యత్ అంతా తన ముందే ఉంచుకున్నా, మురళి జీవితాన్ని నీ చేతులారా నువ్వు నాశనం చేసిన నెరవవుతావు. ఏదో ఎన్నాళ్ళకైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అన్న తృప్తి నాకు మిగిలింది. ఇక నాకేమైనా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. నువ్వు మాత్రం తొందరపడి సంతకం పెట్టు ప్లీజ్. నన్ను క్షమించండి. ఇక మీ ట్రాన్స్లేటర్ వాళ్ళు కట్టుబెట్టి వీటి నువ్వు సంతకాలు చేస్తారా లేదా? చేయగలి పెట్టండి, నేను సంతకం చేస్తాను. నన్ను వదలండి, నేను సంతకం చేస్తాను. మాత్రం సంతకం పెట్టండి. మురళి వచ్చేసండి. అయ్యో, Oh.
వెల్కమ్ మురళి, వెల్కమ్. మీ అమ్మా నాన్న కలపాలని చాలా దంటాలు పడ్డావు. తీరా వాళ్ళు కలిసే టైంకి వాళ్ళ ప్రాణాలకి నేను బేరం పెట్టాను. చూడు, ఉత్తమ కుమారుడిగా ఈ కాగితాలు మీ సంతకం చేయమని మీ అమ్మగారి బోధించిన ఆయన. సంతకం చేయించడం కదరా రాస్కల్స్. ఇన్నాళ్ళు నీ కూతురు నెలగా చూపించి నన్ను దోచుకోపోయినందుకు మీ అంతం చూస్తాను. మర్యాదగా ఈ కాగితాలు మీ సంతకం చేయమని చెప్పు. చెప్పకపోతే చూస్తారేరా. ఈ క్యాగ్రీ అంటే నేనే రోజు సంతోషంగా నా తల అందరికీందని మీకు సూచించాలని వచ్చాను. అమ్మగారు, మీకు మీరు సూచిస్తుంటూ కూర్చోండి. వేరే సంకేత ఏం చెప్తాను, ఈ దెబ్బతో నా ప్రమోషన్ ఖాయం అమ్మగారు. ఇవాళ నేను లేచిన వేళాభిషేకం మంచిది అమ్మగారు. ఏం బాబు, నువ్వు ఇక్కడ కనిపించావా? అక్కడ చేసిన స్మగ్లింగ్ కనుక ఇక్కడ చేద్దాం వచ్చావా? పట్టుకెళ్ళాం వచ్చావా? ఇది తీసుకెళ్తావా? ఇదొద్దా, ఇది కావాలా? ఇదొద్దా, అది కావాలా? సార్,
ఈ శుభ సందర్భంలో నాకు సుభాత్ సార్ ఏంటి నాకు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ కి ప్రమోషన్ వచ్చింది సార్. వెరీ గుడ్. అయితే ఈ రోజు ఇంట్లో దుర్ముహూర్తం కాదు శుభముహూర్తం అన్నమాట. కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు.